ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం పవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. దేహమున్నంత వరకు అనగా దేహమునతో దేహము నేనే అనే తాదాత్మ్యము ఉన్నంత వరకు అని అర్థం. ఇది గమనించదగ్గ విషయం ఏమంటే, దేహం అనేది ఎప్పుడు ఉంటుంది? దేహ తాదాత్మ్యం ఉన్నప్పుడే దేహం ఉంటుంది. దేహ తాదాత్మ్యం లేకపోతే దేహం ఉండదు. మీకు ఆలోచించండి, మరి వేదాంతం అంటే అలాగే ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. మీరు దేహభావన లేనప్పుడు దేహం ఉండదు, దేహభావన ఉన్నప్పుడే దేహం ఉంటుంది. కాబట్టి దేహభావనతో దేహ తాదాత్మ్యంతో ఉన్నంత వరకు ఆ కర్మలతో సంబంధము ఉండి తీరుతుంది. ఎందుకంటే దేహము మనస్సు అనేది ప్రకృతి యొక్క కార్యములు. ప్రకృతి అంటే సత్ప్రజస్తమో గుణాత్మిక యోగు ప్రకృతి. ఆ ప్రకృతి నుండి ఈ దేహము మనస్సు పుట్టినవి. ప్రకృతి యొక్క స్థూల కార్యము దేహము, సూక్ష్మ కార్యము మనస్సు. ఈ దేహము మనస్సు వాటి యందు తాదాత్మ్యం ఉన్నంత వరకు అవి ఎప్పటికీ చెలిస్తూనే ఉంటాయి. కనుక వాటి తాదాత్మ్యాన్ని బట్టి నేను అనే ఒక కర్తభోక్త నిర్మాణమై ఆ కర్తభోక్త తాదాత్మ్యాన్ని బట్టి వస్తాడు. తాదాత్మ్యం లేకపోతే కర్తభక్త ఉండడు, కర్తభోక్త ఉండడు. అక్కడ కూడా తాదాత్మ్యమే. సో ఆ తాదాత్మ్యాన్ని బట్టి కర్తభోక్త ఉత్పన్నమై వీడు దేహభృత్ అవుతాడు. దేహాభిమానము గలవాడు. దేహాభిమానము ఉన్నంత వరకు నేను కర్తాభోక్తను అవుతూ ఉంటాను. ఎందుకంటే దేహం అనేది ఎప్పటికీ కదులుతో చలనము గలది అయి కర్మలను చేస్తూనే ఉంటుంది. కనుక దేహాభిమానము ఉన్నంత వరకు కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవము కాదు. అంటే దీని అభిప్రాయం ఏమిటంటే, కర్మత్యాగం అనేది బాహ్యమునందు అసంభవము. బాహ్యమునందు కర్మత్యాగము సంభవమే కాదు. ప్రాణం పోయినప్పుడు అప్పుడు బాహ్యమునందు కర్మత్యాగం అయిపోతుంది. అంతవరకు ప్రాణం ఉన్నంత వరకు కర్మత్యాగము బాహ్యమునందు సంభవము కాదు. కానీ ఆంతరమునందు కర్మత్యాగము సంభవమే. మనం సంపాదించదగ్గది కూడా అది ఏ బాహ్యమునందు కర్మత్యాగం చేయాలని మనం దాన్ని సంపాదించనక్కర్లేదు. ఎందుకంటే సంభవమే కాదు, ఏది సంభవం కాదో దానిని సంపాదించే ప్రయత్నం చేయకూడదు. సంభవమయ్యే దానినే మనం సాధన ద్వారా సిద్ధింపజేయాలి. కాబట్టి బాహ్యమునందు కర్మలను విడిచిపెట్టుట అనేది సంభవమే కాదు అని తెలుసుకో. నహి దేహభృతాశక్యం చుట్టూ కర్మాణి అశేషత. అయితే ఆంతరమునందు కర్మత్యాగము సంభవమా అంటే సంభవము. ఎందువల్ల అసలు ఆంతరమునందు కర్మ సంబంధము ఎలా ఏర్పడింది? ఆంతరము అంటే ఆత్మ చైతన్యము. మనస్సు దేహము బాహ్యము, చైతన్యం ఆంతరము. మీరు దేహాన్ని బాహ్యం చేసి ఆత్మ చైతన్యాన్ని ఆంతరము చేస్తే మనస్సు రెండింటికి బ్రిడ్జి కింద ఉంటుంది, మధ్యలో ఉంటుంది. వాస్తవంగా మనస్సు కూడా ప్రకృతి కార్యమే కనుక దానిని కూడా మీరు బాహ్యము చేయాలి.
మనస్సును కూడా మీరు సాక్షిగా దర్శించగలుగుతున్నారు అంటే అది ప్రకృతి కార్యమే అని తెలుస్తోంది. అది అనాత్మ దృశ్యము అని స్పష్టమవుతోంది. కాబట్టి దానిని కూడా బాహ్యం చేసినట్లయితే అప్పుడు ఇంకా ఆంతరము అంటే ఆత్మ చైతన్యం మిగులుతుంది. ఆత్మ చైతన్యమునందు క్రియా సంబంధము ఉండదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మ చైతన్యమునకు క్రియతోటి సంబంధము ఉండదు. ఎందుకంటే ఆత్మ చైతన్యము అచలము, చలనము లేనిది చైతన్యం. ఇప్పుడు దీపం ఉందనుకోండి, దీపానికి క్రియతో సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ మైకు పనిచేస్తుంది అంటే దీపము యొక్క సన్నిధిలో ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది చేసే పనిని ఆ దీపం ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు నేను ఎలా చేయి ఊపుతున్నా, ఈ కదలికని ఆ దీపం ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు కర్త ఎవరు అంటారు, ఇలా చేయి ఊపుతుంటే కర్త ఎవరు? ఆ కదలికకి చెయ్యి దీపం కాదు, దీపమునందు కర్తృత్వం ఉండదు. అదేవిధంగా అంతరమైన చైతన్యమునందు ఏ రకమైన క్రియా సంబంధము ఉండదు. కానీ అజ్ఞానము చేత, దాని పేరే అజ్ఞానం, ఏది లేదో అది ఉన్నట్లు భ్రమించుటయే అజ్ఞానం. పాము లేని చోట పాము ఉందని భ్రమిస్తాడు, దాని పేరే అజ్ఞానం. అలాగే తన స్వరూపమునందు క్రియా సంబంధము లేదు అది సత్యమై ఉండగా క్రియా సంబంధము ఉన్నది అని భ్రమిస్తాడు. దాంతో ఆ భ్రమ చేత పాము లేకున్నా పాము ఉంది అని భ్రమపడ్డప్పుడు పాము ఉన్నప్పుడు ఎంతటి భయం వేస్తుందో అంత భయం వేస్తుంది. కొంతమందికి హార్ట్ అటాక్లు కూడా వచ్చాయి, పాము ఉందని హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఈ భ్రమ అన్నది చాలా డేంజరస్, ఇది మీరు దాన్ని గమనించాలి. ఒకతను పల్లెటూళ్ళలో చీకట్లో పొలం వెళ్తున్నాడు, వెళ్తుంటే ఆ గట్టు మీద నడిచి వెళ్తుంటే అక్కడ దారికి అడ్డక పాము వచ్చింది. పాము రావడమే కాదు, ఆ పాము మీద కాలు కూడా వేసాడు. పాము మీద కాలు వేసేప్పటికి అది బుస్సుమంది. ఆ పాము పాము బుస్సుమని కాటు కూడా వేసింది. వేసేప్పటికి అయ్యో ఈ పాము కది చేసింది నన్ను అంటూ వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభించాడు. వెనక్కంటే ఊళ్ళోకి, ఊరి మొగదాకా పరిగెత్తుకొచ్చి ఊరు మొగలో కింద పడిపోయాడు. అరే ఫలానా వాడికి పాము కరిచిందిట్లో జనం ముగ్గు గుమ్మిగూడుతారు కదా, జనం గుమ్మిగూడి ఈ పాము కరిచిన అతన్ని భుజాల మీద ఎత్తుకుని పాము పాము డాక్టర్ దగ్గరికి తీసి మోసుకుపోయారు. మోసుకుపోతే పాము కరిచిందా లేదా అన్నదానికి మన వాళ్ళు టెస్ట్ ఒకటి పెడతారు, ఓ పరీక్ష, ఒక డయాగ్నాస్టిక్ టెస్ట్. ఆ డయాగ్నాస్టిక్ టెస్ట్ ఏమిటంటే పచ్చిమిరపకాయ వాడి చేత నవిలిస్తారు, పచ్చిమిరపకాయ రెండు మిరపకాయ ఏదో నవ్వులు, సరే ఇది నవలరా అన్నారు. వాడి నోట్లోంచి నురగ వస్తుందా అని ఓ టెస్ట్ ఒకటి, అదొక టెస్ట్. ఎలా పాము కరిచిందంటే విషం ఎక్కిందా నీకంటే ఆ ఎక్కిందంటాడు. ఎక్కడ దాకా ఎక్కిందిరా అంటే వీళ్ళు అడుగుతారు, ఎక్కడ కరిచింది? కాలు మీద కరిచింది. ఎక్కడ దాకా ఎక్కింది? మోకాల దాకా ఎక్కిందా తోడ దాకా ఎక్కిందా అంటే ఇన్ బిట్వీన్ ఎక్కడెక్కడో అక్కడ దాకా ఎక్కిందంటాడు వాడు. ఆ తర్వాత పాము కరిచినట్లయితే విషం బాగా ఎక్కితే నోటం పట్ట నురుగు వస్తుందని అంటాడు ఎవడో. అలా వాడు అలా అంటుండగానే వీడికి నోటం పట్ట కొద్దో గొప్ప నురుగు కూడా వస్తుంది. నిజంగా నేను జరిగింది చెప్తున్నాను. ఈ లోపల ఓ మిరపగా ఎవడో తీసుకొచ్చి అరే దీన్ని నవలు రానో అది తుంపిస్తాడు వీడికి. వాడు నవిలి ఎలా ఉంది రాన కారంగా ఉందా అని అడుగుతాడు. పైగా మిరపగాయ నవిలితే కారంగా ఉంటే పాము విషం ఎక్కనట్టు, కారంగా లేకపోతే విషం ఎక్కినట్టు డయాగ్నాస్టిక్ టెస్ట్. ఆ టెస్ట్ చేయించి ఎరా కారంగా ఉందంటే కారంగా లేదంటాడు. అనేప్పటికీ అమ్మోయ్ నొరవచ్చేసింది, మిరపకాయ నవ్వితే కారంగా లేదు కాబట్టి అది విషం ఎక్కిపోయింది. ఈ లోపల అక్కడ ఒక ఈ పాములు కరవడాలు వీటి గురించి తెలుసున్నటువంటి ఒక విజ్ఞాని ఒక అతను ఉంటాడు. అతను ఎక్కడ కరిచింది నీకు పాము అని అంతకుముందే అడిగి ఉన్నాడు. ఇతను ఫలానా గట్టు మీద కరిచింది అని చెప్పగానే అతను ఆ గట్టు దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చూస్తే అక్కడ ఒక తాడు పడి ఉంటుంది. ఆ తాడు చేతిలోకి తీసుకుంటాడు. తాడు గుచ్చుకోదు కదా, ఆ తాడు పక్కనే విరిగిపోయిన ఎండు పుల్ల కూడా ఉంటుంది. ఆ రెండు పుల్ల ముక్కల్ని ఆ తాడుని పట్టుకుని అతను వెంటనే వాపసు వస్తాడు. వాపసు వచ్చి వీటితో అంటాడు, ఒక్క లెంపకాయ పడుతాను పాము కరిచింది అన్నావు అంటే నేను పాము కరవలేదు, ఇది తాడు,
ఈ తాడు చూసి పోవాలనుకున్నాం. ఆ తాడు మీద కాలు వేసినప్పుడే ఈ పుల్ల కూడా అక్కడే ఉండడంగా దాని మీద కాలు వేసాం. ఆ పుల్ల విరిగి నీకు గుచ్చుకుంది. గుచ్చుకుంటే అది పాము కరిచిందని నువ్వు అనుకున్నావు. నీకు పాము కరిచిందా? ఒక్కటి ఒక్క లెంపకాయ కొడతాను జాగ్రత్త అంటే అతను కొంచెం కంగారు పడతాడు. ఓవైపున పాము కరవలేదేమో కాబట్టి ప్రాణం నిలబడుతుంది అనే ఆశ కూడా కలుగుతుంది. ఎరా మరి ఇందాక నురుగొచ్చింది సార్ ఆయన నోట్లో అంటే ఎరా నీ నోట్లో నురుగొచ్చిందా చూపు చూపించి ఏమో నురుగొచ్చిందో అంటే ఇప్పుడు రావట్లేదు సార్ అంటే అంతే కాదండి. మిరపకాయ నమిలితే అతనికి కారం అనిపించలేదు, పైగా అనిపించలేదు అంటే ఎరా మిరపకాయ నవ్వలేమో కారం అనిపించిందా లేదా? అప్పుడు అనిపించలేదండి, ఇప్పుడు కారంగానే ఉందండి. అప్పుడు లేవతీసి నిలబెట్టి నీకు పాము కరవలేదు, ఈ పుల్ల గుచ్చుకుంది చూడండి ఎక్కడ గుచ్చుకుందో అక్కడ పుల్ల గుచ్చుకుని కొంచెం గీత పడి రక్తం చుక్కొచ్చినట్టుగా కనపడుతుంది. పుల్ల గుచ్చుకుంది పాము కరవలేదు అని అప్పుడు ఎలా ఇందాక మోకాల దాకా వచ్చిందన్నావు విషయం ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు దిగిపోయింది సార్ అంటే ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ పల్లెటూళ్ళలో పాము కరవడం ఘటనలు ఇలాగ ఉంటాయి. ఒకప్పుడే అవుతుంది అవుతుందో తెలుస్తుందండి. సరిగ్గా ఇదే మనిషికి ఆ రకమైన విజ్ఞానం గలవాడు అక్కడ సలహా చెప్పేవాడు లేకపోతే ఆ విషం పైకి దాకా వచ్చేసి గుండెల్లోకి వచ్చేసిందని వాడు చచ్చిపోయినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. పాము లేదు నా ముఖం లేదు, వాడు చచ్చిపోతాడు గుండె ఆగిపోతాడు. భ్రమ చాలా డేంజర్. కాబట్టి అంతరమునందులే ఉందండి ఆత్మ చైతన్యమునకు క్రియా సంబంధము ఉండదు. కానీ అజ్ఞానం చేత దేహమే నేను మనస్సే నేను అనే తాదాత్మ్య భ్రాంతి చేత ఆత్మ చైతన్యము కర్తాభోక్త వలె భ్రమ చేత తెలియబడుతూ ఉంటుంది. అదే అజ్ఞానం. ఇప్పుడు ఈ అజ్ఞానం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఆ భ్రమను తొలగించుకోవాలి. ఆ వాసన అంటే చాలా గట్టిగా పట్టేసి ఉంటుంది వాసన. అజ్ఞానంలో ఉన్నవాడికి అయ్యా నువ్వు పొరపడుతున్నావు, నువ్వు చెప్పేది సరికాదు అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, చెప్తే వాడు ఒప్పుకోడు, పైగా అడ్డంగా వాదిస్తాడు. అడ్డంగా వాదిస్తాడు. ఆ వాదన ఎలా ఉంటుందంటే మీకేం తెలుస్తుందండి, అనుభవించే వాళ్ళకి తెలుస్తుందంటాడు. కాదురా నేను అనుభవించే చెప్తున్నానంటే వినిపించుకోడు. తర్వాత మా తాతగారు అలా చెప్పాడండి అంటాడు. వాడికి అదో పెద్ద లాజిక్. మా తాత ముత్తాత కూడా అలాగే చేశారంటాడు. అదేమి లాజిక్ అది? అలా ఉండదు లాజిక్. కాలం గడిచే కొద్ది విజ్ఞానం పెరుగుతుంది. కాబట్టి తాతకి ముత్తాతకి మనకి మా తాతగారికి ముత్తాతగారికి డయోడ్స్ ట్రయోడ్స్ తెలిసి ఫిజిక్స్లో ఇప్పుడు అవి లేని కూడా లేవు. కాబట్టి కాలం గడిచే కొద్ది విజ్ఞానం ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి మన పెద్దలు అలా చేయలేదని ఒకప్పుడు వారు చేసింది మంచిది కావచ్చు, మనం మంచిని స్వీకరించాలి, అంతేగాని అది లాజిక్ అవ్వదు. ఎనీవే, సో భ్రమలో ఉన్నవాడికి వాడికి ఓపెన్ మైండ్ ఉండి చాలా చక్కగా బాగా ఫుల్ ఓపెన్ మైండ్ ఉండాలి. వాడికి ఓపెన్ మైండ్ ఉండి వాడు వినడానికి వివేకపూర్వకమైన మనస్సుతో వినడానికి సిద్ధంగా ఉంటే మనం వాడికి చెప్పాలి. అంతేగాని లేకపోతే మీరు చెప్తే దాన్ని వాళ్ళు స్వీకరించరు, అంగీకరించరు. ఇప్పుడు ఉదాహరణకు అయ్యప్ప పూజ చేసినప్పుడు వాళ్ళలో అయ్యప్పకి హారతి ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, వాడు అలా ఊగిపోతూ ఉంటాడు హారతి ఇచ్చే టైంకి. ఏమిట్రా అలా ఊగిపోతున్నామంటే అయ్యప్ప కూనేసిందని, అయ్యప్ప వచ్చేసాడు వాడి మీదకి అంటాడు. ఈ చుట్టూ ఉన్న భక్తులు అంతవరకు కామ్గా ఉన్నవాళ్ళు అప్పుడు పెట్రేగిపోయి భజన చేసేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వెళ్ళి వాళ్ళు 200 మంది ఉంటారు, వాళ్ళ మధ్యలో ఊగిపోతూ ఉంటాడు ఈయన హారతి పట్టుకునే. తర్వాత హారతి ఎలా ఇస్తాడంటే ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది. హారతి ఎలా ఇస్తాడంటే పెద్ద ఇంత ఇంత కర్పూరం వెలిగిస్తాడు, లేకపోతే గాలి ఆగిపోతుంది. ఇంత కర్పూరం వెలిగించి అక్కడ బయలుదేరుతాడు, ఆ గేట్ దగ్గర బయలుదేరుతాడు. బయలుదేరి పరుగు 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 పరుగులు వచ్చి ఇక్కడ ఉన్న విగ్రహానికి ఇలా హారతి ఇచ్చేసి మళ్ళీ పరుగు 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 అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకు అలా ఎందుకు ఎందుకు అలా ఎందుకు అంటే అయ్యప్ప వచ్చేసాడు అంటాడు, వీళ్ళు పట్టేసుకుంటారు, ఊగిపోతూ ఉంటాడు. అప్పుడు వెళ్ళి ఏమిటండి నాటకం అంటాను అని ఒక్కటి లెంపకాయ ఇచ్చి అవసరమైతే మరే షటా అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, చెప్తే ఆ 200 మంది ఏమంటారు? ఆ చెప్పిన వాడిని కొడతారు. కాబట్టి భ్రమలో ఉన్నవాడికి ఆ భ్రమే సత్యం అనిపిస్తుంది. అది భ్రమ యొక్క లక్షణం.
మన ఎందు ఉండే కర్తృత్వ భోక్తృత్వ భ్రమ అట్టిది. ఈ భ్రమ పుట్టినప్పటి నుంచి వస్తుంది, జన్మ జన్మాంతరాల నుంచి కూడా వస్తుంది. అంటే అలా చెప్తే మనం ఈ జన్మలన్నీ లెక్కేసి చెప్పినట్టు కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే వాసన బలమైనది అని అర్థం. ఆ వాసనని అధిగమించటము ఎలాగా అంటే ఇప్పుడు కర్తవ్యం. దానికి మార్గం ఏమి అంటే నువ్వు కర్తవ్యం కావు భోక్తవ్యం కావు అని ఒకడు అనేసేస్తే వినేసిదే పోతుంది. అలా పోదు. ఇంగువ మూటకట్టిన వస్త్రానికి ఆ ఇంగువ వాసన అంత గమ్ముని పోతుంది. ఇంగువ పెట్టిన డబ్బాలో ఏదో కొంచెం ఇలాగ దాన్ని నీళ్లు పోసేలా తొలిచేసి మళ్ళీ దాంట్లో బెల్లముక్క పెడితే ఆ బెల్లముక్క నోట్లో వేసుకుంటే అది ఇంగువ వాసన వేస్తూ ఉంటుంది. పోతుంది ఒక పట్ట. కాబట్టి ఆ వాసన, భోక్తృత్వ వాసన, కర్తృత్వ వాసన చాలా బలీయంగా ఉంటాయి. వాటిని పోగొట్టుకో అంటే పోవం. నువ్వు కర్తవు భోక్తవు కాదని ఎవరికైనా చెప్పి చూడండి, ఎవరికైనా చెప్పండి. నువ్వు కర్తవు, నువ్వు భోక్తవు కర్తవు కాదని ఎవరికైనా చెప్పండి. నేను వాళ్ళు ఏమంటారో తెలిసిన, అదేమిటయా పూజ చేసినప్పుడల్లా సంకల్పం చెప్పి అహం కర్మ కరిష్య అని చేస్తూ ఉంటాడు కదా, కర్త కాదంటావు నువ్వు అని అంటాడు. అంటే కాదురా, ఆ అజ్ఞానావస్థలో ఉన్నప్పుడే కర్మ సంకల్పం చేసి నేను కర్మ చేస్తున్నాను అనేది పొసగుతుంది. ఆ సంకల్పం అనేది అజ్ఞానావస్థలో ఉన్నవాడికి తప్ప ఆత్మజ్ఞానికి కాదురా అని చెప్పండి మీరు, వాడు వినడం. కాబట్టి అలా చెప్పకూడదు కూడా, ఎందుకంటే వాడికి కన్ఫ్యూషన్లో పడతాడు తప్ప వాడికి అదేం తెలియదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే కర్తృత్వము భోక్తృత్వము మన ఎందు గట్టిగా ఉన్నాయి, అవి అజ్ఞాన కల్పితములు, వాస్తవము కాదు. అయితే ఇప్పుడు వాటిని పోగొట్టుకోవడం ఎలాగా? కర్తృత్వ భోక్తృత్వాలు పోగొట్టుకుపోతే వీడికి లభించేది నైష్కర్మ్యము, అది ఎలాగా? దాన్నే మహాభాగ్యం. కర్మలు మానేసేస్తే కర్తృత్వం భోక్తృత్వం పోతుంది కదా, పోదు. ఎందువల్ల? కర్మలు మానేయడమే కుదరదు కనుక. మరి ఎలాగండి, దీన్ని క్యాచ్ 22 అంటారు. ఎప్పుడైనా విన్నారా క్యాచ్ 22 అని? ఇంగ్లీష్లో క్యాచ్ 22 అంటారు. తెలుగులో అయితే పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు అంటారు. కర్మల్ని విడిచిపెట్టేస్తే కర్తృత్వం పోతుందేమో, పోనీ కర్మల్ని విడిచిపెడదాము అంటే కర్మల్ని విడిచిపెట్టడం కుదరదు. కర్మలను చేస్తున్నంతసేపు కర్తృత్వం పోదు. ఎలాగ అంటే అలా కాదు, దీనికి ఉపాయము కలదు. ఆ ఉపాయము పేరే కర్మయోగము. ఏమిటా కర్మయోగము అంటే, ఎస్టు కర్మఫలత్యాగి. నువ్వు కర్మలని విడిచిపెట్టి తద్వారా కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా నైష్కర్మ్యాన్ని పొందాలని నువ్వు కోరుకుంటే, ఆ రకంగా నువ్వు భావిస్తే నీ భావన తప్పు. ఎందుకండి? కర్మత్యాగము సంభవము కాదు గనుక. మరి ఏం చేయాలండి? కర్మఫలత్యాగం చేయాలి. కర్మఫలత్యాగం చేస్తే ఏమిటవుతుంది? భోక్తృత్వము తొలగిపోతుంది. ఎందుకంటే కర్మఫలాన్ని కోరేది భోక్త, వాడు కర్మఫలాన్ని కోరతాడు. ఆ భోక్తృత్వము అనేది పోతుంది. భోక్తృత్వం పోతే ఏమిటవుతుంది? నీకు కర్తృత్వము క్రమంగా పోతుంది. ఫలత్యాగ చింతామణి అనే సూత్రం ఒకటి ఉంది. చింతామణి అని ఒక మాట మీరు వింటూ ఉంటారు. కొంతమందికి పేరు కూడా ఉంది చింతామణి అని. మా చిన్నప్పుడు హై స్కూల్లో ఎక్కల మేస్తారు, ఆయన పేరు చింతామణి గారు. చింతామణి మేస్తారు ఆయన కొట్టేవారు కూడా, మాదే చెప్పేవర్ పాఠం. ఎప్పుడు ఇప్పుడు ఆయన లేరు, చాలా పెద్దవారు అప్పుడే పోయారు. ఆ చింతామణి మేష్ట ఆ పేరు ఉండేది అప్పట్లో. ఇప్పుడు కూడా చింతామణి అనే పేరు ఎవరికైనా ఉంటే ఉండొచ్చు. ఈ చింతామణి అంటే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఈ మణులు ఉంటాయి చూడండి, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, వాటిల్లో చింతామణి అనేది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఏ మణి. కోహినూరు లాగా, కోహినూరు వజ్రం అంటారు, అలాగంటిదే చింతామణి. చాలా విలువైన మణి. అది దొరికినట్లయితే ఆ చింతామణిని పట్టుకుంటే బాగా సంపద వాడికి ఉన్నట్లు లెక్క. శ్రీకృష్ణుడు శమంతకమణిని
సత్యభామ యొక్క తండ్రి దగ్గర ఉండేది ఆ కథ మీరే కూడా. అలాగంటిదే శ్యమంతకమణి వంటిదే చింతామణి, అది అది ఎవడి చేతిలో ఉంటే వాడి గొప్ప సంపద ఉన్నట్టు లెక్క. కాబట్టి మనకు సాధకులకు, మోక్షకాములైన సాధకులకు ఫలత్యాగమే చింతామణి. ఆ సంపద మనకున్న పెద్ద సంపద అయిపోతుంది. తర్వాత చింతామణి అంటే ఇంకో అర్థం ఉన్నది, ఒక మహామంత్రము అంటే వీడిని ఉద్ధరించేటువంటి ఒక మహామంత్రానికి చింతామణి అని పేరు. శ్రీహర్షుడు గొప్ప అద్వైత సిద్ధాంతమును ప్రవచించిన మహాత్ముడు ఖండన ఖండ ఖాద్యము అనే గ్రంథాన్ని రాశాడు అద్వైతంలో. సాహిత్యంలో శృంగార నైషధము అనే, శృంగార నైషధం కాదు, శృంగార నైషధం తెలుగు శ్రీనాథుడి, సంస్కృతంలో నైషధమే నలదమయంతి చరితము, దాన్ని తెలుగులో శృంగార అనే పదాన్ని జత చేసి శృంగార నైషధమని మనకి శ్రీనాథుడు రచించినాడు. సో ఆ సంస్కృతంలో ఉండే నైషధ మహాకావ్యాన్ని రచించిన వాడు శ్రీహర్షుడు. అతడు చింతామణి మహామంత్రాన్ని ఉపాసన చేసినాడు అని లోకంలో ఒక ప్రసిద్ధి. అదిగో అదో మహామంత్రం. సో ఆ మహామంత్రాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి ఆ మోక్షమే లభిస్తుందని ఒక ప్రసిద్ధి. ఆ ప్రసిద్ధిని అనుసరించి అదిగో ఆ మహామంత్రం ఇదే. ఏమిటది? ఫలత్యాగ చింతామణి. మీరు ఫలత్యాగం చేయండి, భోక్తృత్వ త్యాగం చేయండి, మరైతే మాకు కర్తృత్వం ఎప్పుడు పోతుంది, మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని అలాగా ఈత కొడుతున్నప్పుడు, ఈత కొట్టేప్పుడు ఆ బార చాచి ఈత కొట్టి ప్రయత్నమే చేయాలి తప్ప గట్టి మీకు ఎక్కిన తర్వాత మాకు టిఫిన్ పెడతారా లేక కాఫీ ఇస్తారా అని బేరం ఆడకూడదు. ఈత కొడుతో బేరం ఆడకూడదు. ఈత కొడుతో బేరం ఆడితే అలసట వచ్చి ఆ ఈత దెబ్బతింటుంది, అప్పుడు ఇంక గట్టి ఎక్కేదే ఉండదు. కాబట్టి ఈత కొట్టేప్పుడు గట్టి మీదకి వెళ్ళిపోయిన తర్వాత కాఫీ ఉంటుంది లేకపోతే ఉప్మా ఉంటుంది అని ఆలోచన లేకుండా ఓపిగ్గా ఉత్సాహంగా నిబ్బరంగా బార చాచి ముందుకు అలా వెళ్తూ ఉండాలి. లేకపోతే మీరు ఆ దూరాన్ని అధిగమించలేక మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాధనావస్థలో ఉన్నప్పుడు సిద్ధస్థితి గురించి కలలు గణ రాదు, అది సాధకుల లక్షణం కాదు. సిద్ధస్థితిని పక్కన పెట్టి సాధనంతో మమేకమై మనం ముందుకు అడుగు వేయాలి. అంచేతనే మహాత్ములు ఏమంటారంటే మోక్షస్య నాకాంక్ష, నువ్వు ఫలత్యాగం చేయి, మోక్షం గురించి కోరిక కూడా పక్కన పెట్టు అని చెప్తారు శంకరులు సాంఖ్యయోగ భాష్యంలో. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ అన్నప్పుడు సిద్ధి లేక అసిద్ధి, అంటే ఇప్పుడు మనం కర్మయోగ సాధన చేస్తున్నాం, ఇది సిద్ధిస్తుందా సిద్ధించదా అనే దాని గురించి కూడా నీవు చింత చేయటం మానేసేయి, మోక్షాన్ని కూడా నీవు ఆకాంక్షించటం మానేసేయి. కేవలము ఫలత్యాగము, కర్మఫలత్యాగము, అదే కర్మయోగము, దాన్ని పట్టుకో, అలా ముందుకు వెళ్తూ ఉండు. మీరు ఫలత్యాగాన్ని చేసినట్లయితే అక్కడ త్యాగం అప్పుడే ప్రారంభమైనది. ఎస్టు కర్మఫలత్యాగి, కానీ కర్తృత్వం ఉంటుంది, సంకల్పం ఉంటుంది, కర్తృత్వం ఉంటుంది, కర్మానుష్ఠానం చేస్తాడు, కానీ ఫలత్యాగము అనే కత్తిని వేసుకుంటూ పోతాడు. అంటే కామ్యకర్మలు ఉండవు, నిషిద్ధ కర్మలు ఉండవు, నిత్య కర్మలే ఉంటాయి. ఫలత్యాగము అనే కత్తెర యొక్క ప్రభావం అది. ఆల్రెడీ ఫలత్యాగంలో ఎత్కించిత్ కర్మత్యాగం కూడా ఈమిడిపోతుంది. ఎత్కించితే ఏం కాదు, అసలు చాలా కర్మత్యాగం వచ్చేస్తుంది. ఎందుకంటే నిషిద్ధ కర్మలు కామ్యకర్మలు పోయినప్పుడు ఇక మిగిలే నిత్యకర్మలు చాలా సరళంగా సింపుల్గా కొద్దిగా ఉంటాయి, ఎక్కువ ఉండవు. నిత్యకర్మ అంటే ఉదయించే సూర్యుడికి అస్తమించే సూర్యుడికి ప్రణమిల్లుట, అర్ఘ్యప్రదానము, గాయత్రి మంత్రము మీకు చేతనైతే అది చేయటం, ఒకవేళ అవి చేత కాకపోతే నమస్కారం చేయటం, ప్రార్థించటం, అదే నిత్యకర్మ. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే భోజనం పెట్టడం, మీకు ఒక కిచెన్ ఉండి మీ కిచెన్లో మీరు వంట వండుకునే భోజనం చేస్తుంటే ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడం. మీకు కిచెన్లో భోజనం లేదు, వంట లేదు, కేవలం కాఫీ టీలే ఉన్నాయి, అలాంటి వ్యవస్థ పెట్టుకుంటే మీరు ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టాల్సిన డ్యూటీ మీకు ఉండదు. మీకే లేకపోతే మీరు ఇంకెవరికి ఏం పెడతారు? మీరంటే మీరని కాదు, కానీ ఇంటికి వచ్చిన వాడికి కాఫీ టీ ఇచ్చే సందర్భం ఉంటే మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే మీరు పెట్టుకు తాగుతున్నప్పుడు ఇంటికి వచ్చిన వాడికి కూడా ఇవ్వాలి. ఇది నిత్యకర్మ అంటే ఇలా ఉంటుంది. మీరు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి సంతర్పణలు ఏం చేయక్కర్లేదు, కళాష్టకాలు సంతర్పణలు ఏం చేయనక్కర్లేదు, అవన్నీ కామ్యకర్మల్లో పడతాయి.
మీరు ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడితే చాలు, అదే నిత్యకర్మ. కాబట్టి ఈ విధంగా మీరు నిత్యకర్మను చేస్తూ ఉండండి. ఆ చేసే సందర్భంలో సంకల్పం ఉంటే సంకల్పం కూడా చేస్తారు, అంటే కర్తృత్వం ఉంటుంది, ఇంకా పోదు కర్తృత్వం. కానీ భోక్తృత్వాన్ని మాత్రం త్యాగం చేశారు, చాలా గొప్ప త్యాగం అది. ఫల కామనా త్యాగం చేసేసారు, పనిలో పనిగా ఆ త్యాగంతో పాటుగా నిషిద్ధ కర్మలు, కామ్యకర్మల యొక్క త్యాగం కూడా అయిపోయి నిత్యకర్మల దగ్గర ఉన్నారు. ఆ పని మీరు చేసిన వెంటనే ఇంకా ముందుకు వికాసం ప్రారంభమవుతుంది, క్రమ వికాసము ఆరంభమవుతుంది. వాడు ఆరంభంలో త్యాగంతో మొదలుపెట్టినవాడు, కేవల ఫలత్యాగంతో మొదలుపెట్టినవాడు, ఆ త్యాగము పరిపక్వమై సత్యాగీత్యభిధీయతే వాడు కర్తృత్వం కూడా జారిపోతుంది. వీడు త్యాగం చేయక్కర్లేదు, కర్తృత్వం జారిపోతుంది, తనంతటదే జారిపోతుంది. సన్యాసం ఎప్పుడు తీసుకోవాలి అనో ఒక ప్రశ్న అడిగారు మహాత్ముడు. ఆ మహాత్ముడు చెప్పాడు, సన్యాసం తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్కటే అనే స్థితి వచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పారు. నా దగ్గర వస్తూ ఉంటారు కొందరు, స్వామీజీ ఇంక జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. నేను అంటాను, చేయబోయ్ కంగారే ఉంది, నీ కుట్రాడివి ఇంకో కొంతకాలం జాబ్ చేయని సలహా చెప్తా. అంటే సరే, అంటే అంటే నన్ను సన్యాసం గురించి సలహా అనమాట. నువ్వు కంగారు పడుకు, దాంట్లో నాకు ఉండదు అనుభవం చాలా. నేను అథారిటేటివ్గా చెప్తాను, మళ్ళీ మొహమాటం లేకుండా ఇంకో చోటది పరిగెత్తమని చెప్పను, అథారిటేటివ్గా చెప్తా. నాకు చాలా అనుభవం ఉంది దాంట్లోనూ, నేను నీకు గైడెన్స్ ఇస్తాను, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు నాతో ఉండు. నీకు మరి జాబ్ ఎప్పుడు మానేసి, జాబ్ నేను చెప్తాను ఎప్పుడు మానేయాలా. అంటే ఒకతను గట్టిగా గుచ్చిగుచ్చి అడిగాడు ఎప్పుడు మానేయాలని. జాబ్ మానేసినా మానేయకపోయినా ఒక్కటే అని నీకు అనిపించినప్పుడు నువ్వు మానేద్దు కాదు, మానేయాలి అని తహతహ ఉన్నంతకాలం చేస్తూ ఉండు. మానేసినా మానేయకపోయినా ఒక్కటే అని అనుకున్నప్పుడు మానేద్దు కాదు. భార్య మీరు ఇంట్లో ఉన్నా ఆశ్రమంలో ఉన్నా ఉన్నా నాకు ఒక్కటే అంటుందో అప్పుడు ఆశ్రమంలో కూర్చోవచ్చు, అంతసే. ఎనీవే, కాబట్టి అది స్వయంగా జారిపోతుంది, కర్తృత్వం స్వయంగా జారిపోతుంది. మీరు ప్రయత్నం చేసే అక్కర్లేదు, కర్తృత్వం స్వయంగా జారిపోతుంది. కర్మలు ఉంటాయి, కర్త ఉండడు, కర్తృత్వ భావన ఉండదు. కర్తృత్వం అనేది ముళ్ళ కిరీటము, ముళ్ళ కిరీటం ఉంటుంది ఎందుకురా, అదే కర్తృత్వం. అంటే దేహాభిమానము అంటే శిలువ, కర్తృత్వము అంటే ముళ్ళ కిరీటము, అది సింబాలిజం. ఇది క్రిస్టియన్ మిషనరీస్కి తెలియదు, వాళ్ళు మన క్లాసులో కూర్చుంటే తెలుస్తుంది. వాళ్ళు క్లాసులో ఎందుకు కూర్చుంటారు, మన ఊళ్ళో వాళ్ళందరికీ మేమే పాఠం చెప్తామని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు క్లాసులో కూర్చోరు, క్లాసులో కూర్చోవచ్చు. భగవద్గీత క్లాస్ ఇది ఏం హిందువులకే పరిమితం కాదు, క్రిస్టియన్స్ కూడా కూర్చోవచ్చు. నేను ప్రపంచంలో నా దగ్గర చదివే వాళ్ళలో 50% కంటే ఎక్కువ మంది క్రిస్టియన్సే. వాళ్ళు క్లాసులో కూర్చుంటే తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి కర్తృత్వం అనే ఈ ముళ్ళ కిరీటం మనకొద్దు, అది ముళ్ళ కిరీటంలా అనిపించదు. అది అది ఎలా అనిపిస్తుంది అంటే బంగారం కిరీటంలా అనిపిస్తుంది. అది ఎవడో పెడతాను నెత్తి మీద బంగారం, దానికి వజ్రాలు కూడా పొదిగేవని చూపించి అలా ఫ్లాష్ లైట్లో పెట్టి నెత్తి వీడు నెత్తి మీద పెడతాడు. పెడితే అది ఒక 10 కేజీలు ఉంటుంది నెత్తి మీద, ఇలా కూర్చుంటాడు, అది కిందకి మెడ అని తొక్కేస్తూ ఉంటుంది. పైగా ఆ బరువుకి ఇక్కడ అంతా ఒరిసిపోయి మంట కూడా వస్తుంది, కానీ ఏమనడానికి వీరలేదు. తేలు కుట్టిన దొంగ అలా కూర్చుని ఉంటాడు. తర్వాత పెద్ద కుర్చీ ఒకటి వేస్తారు, ఆ కుర్చీకి ఆ ఎర్ర వస్త్రంతో పెట్టి దానికి మేకులు పెట్టి కొడతాడు కూడా. చాలా పూర్ క్వాలిటీ వర్క్ వెల్షిప్. నన్ను ముఖ్య అతిథిగా పిలుస్తూ ఉంటారు, నేను కండిషన్ పెడతా, ఆ పెద్ద ఎర్ర కుర్చీ వేస్తే నేను రాదు. మామూలు ఇలాంటి కుర్చీకే వస్తాయి, కానీ ఆ పెద్ద ఎర్ర కుర్చీ అది వెనకాల ఎలా ఉంటుందంటే కడక్కుంటుంది, ఏదో ప్రాణాయామం చేస్తున్నట్టు ఉంటుంది, నడుము పెట్టడానికి వీలుండదు. ముళ్ళు ఈ మేకులు గుచ్చుకుంటాయి, వేస్ట్. ఈ సంసారంలో ఈ దిక్కావర్తము చూసారా, ఈ పైకి పై మెరుగులు చాలా, వాటిలో ఏమీ సారం ఉండదు. కాబట్టి ఈ ముళ్ళ కిరీటం ఇది బంగారంతో చేసినా ముళ్ళ కిరీటమే. ఈ కర్తృత్వం అనేది అది అజ్ఞానంలో మాత్రమే అలా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే కర్మఫల త్యాగం చేశారో
ఆ త్యాగము క్రమ వికాసాన్ని చెంది కర్తృత్వము దానంతటి జారిపోతుంది. మీకే తెలుస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందంటే అదేమిట్రా ఇంత ఘనకార్యం మన వల్ల మన నిమిత్తంగా ఇంత ఘనకార్యం అయింది కానీ మనకు అసలు ఆ దృష్టి లేదని మీరే ఆశ్చర్యపోతారు. అది ఆ కర్తృత్వం పోతుంది. ఆ విధంగా త్యాగము క్రమ వికాసాన్ని పొందుతుంది, కర్తృత్వ త్యాగం కూడా అయిపోతుంది, కర్మాసక్తి కూడా పోతుంది. ఫలాసక్తి ఎప్పుడైతే పోయిందో కర్మాసక్తి కూడా పోతుంది. వాస్తవంలో పదార్థములు క్రియ చైతన్యము మూడు ఉంటాయి ఈ సృష్టిలో. ఈ సృష్టిలో మూడే ఉంటాయి, పదార్థములు క్రియ చైతన్యము, మ్యాటర్ ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్. మ్యాటర్ అండ్ ఎనర్జీ, మ్యాటర్ తోటి తాదాత్మ్యము, నా ఇల్లు నా వాకిలి నా డబ్బు ఇది మ్యాటర్తో తాదాత్మ్యం, క్రియతో తాదాత్మ్యము నేను కర్తను భోక్తను ఇది క్రియతో తాదాత్మ్యం. వైరాగ్యం గలవాడికి మ్యాటర్తో తాదాత్మ్యం పోతుంది. అంటే ఏమిటి, నాది అనదగ్గది ఏది లేదు అనే జ్ఞానం వాడికి కలుగుతుంది. అదే వైరాగ్యం ఉండే నాది అనదగ్గది ఏదీ లేదు. రైల్లో ఎక్కుతాం ప్రయాణం చేస్తాం దిగుతాం దాన్ని నాది అంటామా, నాది అన జీవితమే ఒక రైలు. పూర్వకాలం ఒక కవి అన్నాడు, వాడు ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేదు అని అన్నాడు. ఎనీవే జీవితమే ఒక రైలు, ఆ రైలు ఎక్కుతాం దిగుతాం, దీంట్లో నాది అనేది ఏదీ లేదు. ఆ రైల్లో ఫస్ట్ క్లాస్లో ఒకడు ఎక్కుతాడు, సెకండ్ క్లాస్లో ఒకడు ఎక్కుతాడు, థర్డ్ క్లాస్లో ఒకడు ఎక్కుతాడు, అందరూ ఒకే డెస్టినేషన్కి పోతారు. ధనవంతులు నిర్ధనులు మిడిల్ క్లాసు అందరూ చేరేది ఒకచోటకే, రైలు ఎక్కి జీవితం అనే రైలు ఎక్కి ఆ ప్రయాణంలో కొంతమంది మెత్తటి పరుపు మీద నడువు వాల్చి పయనిస్తారు, కొంతమంది గట్టిగా ఉండే కట్టి మీద కూర్చుని పయనిస్తారు, మరికొంతమంది నిలబడి పయనిస్తారు, ఏమీ తేడా ఏమీ లేదు. కాబట్టి దీంట్లో నాది అనదగ్గది ఏదీ లేదు. ఈ సత్యాన్ని వీడు గుర్తిస్తే అజ్ఞానం చేత పదార్థముతో కల్పితమైన సంబంధము పోతుంది అవుతుంది. కల్పితం అజ్ఞాన కల్పితం, గుర్తిస్తే పోతుంది, వైరాగ్యంతో అది పోయింది. ఇక వివేకము అజ్ఞానము చేతను క్రియతో సంబంధం ఏర్పరచుకుంటాడు. ఆ సంబంధం రెండు రకాలు, నేను చెప్పిందే చెప్తున్నా, కర్మయోగం గురించి చెప్తున్నా. క్రియతో సంబంధం రెండు రకాలు, క్రియ యొక్క ఫలంతో సంబంధం, క్రియతో సాక్షాత్తు సంబంధం. క్రియాఫలంతో సంబంధానికే భోక్తృత్వము అని పేరు, క్రియతో సంబంధం కర్తృత్వము అని పేరు. ఈ సంబంధం అజ్ఞానం చేత తెచ్చిపెట్టుకున్న తప్ప వాస్తవంగా ఉన్నది కాదు, కాబట్టి జ్ఞానం చేత పోతుంది. అది ముందు దేంతో ప్రారంభించాలి, ఫల సంబంధాన్ని వదిలిపెట్టాలి, తర్వాత క్రియా సంబంధం కూడా పోతుంది. క్రియలు ఉంటాయి, ఇప్పుడు వైరాగ్యం ఉన్నప్పుడు ఇల్లు ఉంటుంది, ఇంటి ఎందు నాది అనే మమకారం ఉండదు, అంతే, ఇల్లు అలాగే ఉంటుంది. అలాగే దేహమునందు మనస్సునందు క్రియలు ఉంటాయి, ఆ క్రియలతో సంబంధం విచ్ఛిన్నమైపోతుంది, అజ్ఞాన కల్పితమైన సంబంధం కనుక జ్ఞానంతో పోతుంది. ఆ విధంగా వీడు మోక్షాన్ని జీవన్ముక్తుడు అవుతాడు. కాబట్టి మోక్షాన్ని గురించి చింత చేయకూడదు, త్యాగం గురించి ఆలోచించాలి, త్యాగాన్ని గురించి ఆలోచించాలి. త్యాగం కూడా కర్మఫల త్యాగంతో మొదలుపెట్టాలి, కర్తృత్వ త్యాగం దానంతటదే అయిపోతుంది. మోక్షం గురించి మీరు సాధన చేస్తూ ఉండండి, మోక్షం మీకు అరచేతిలో వచ్చి పడుతుంది. మోక్షం గురించి చింత చేయక్కర్లేదు, మోక్షం మీరు గట్టిగా పట్టుకు లాగితే వచ్చేది కాదు, అది ఈశ్వరుని అనుగ్రహం చేత లభిస్తుంది. అహంత్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచః, నువ్వు బెంగ పెట్టుకోకు, మా శుచః అంటే బెంగ పెట్టుకోకు, నీకు మోక్షం నేను అనుగ్రహిస్తాను, నువ్వు నేను చెప్పిన పని చేయి. ఏం చేయమంటావు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అక్కడ మొదలుపెట్టు. పోనీ కర్మలు మానేస్తే ఎలా ఉంటుంది, మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి, కర్మలు మానేసి ఆలోచన చేయకు, కర్మఫలాన్ని నీకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కూడా చేయకు. కర్మలు కర్మఫలం విడిచిపెట్టమన్నాం కదా అని కర్మలు కూడా మానేస్తానని అనకు, కర్మఫలం విడిచిపెట్టు, కర్మలు మానేయకు, కర్మలు చేస్తూ ఉండు. సో కర్మఫలాన్ని కర్మఫలం విడిచిపెట్టమన్నారు కదా, ఇదో ఇదో ఆర్గ్యుమెంటు, కర్మఫలం విడిచిపెట్టమన్నారు కదా,
ఇది కర్మలు మాత్రం మాకు ఎందుకంటే అవి కూడా విడిచిపెట్టేస్తాం. కర్మఫలమే విడిచిపెట్టాలి, కర్మలు విడిచిపెట్టకూడదు. పూర్వానికి ఒక కొత్త కోడలు అత్తవారింటికి కొత్తగా వచ్చింది, నేను చెప్పాను ఈ కథ, కొత్తగా వచ్చింది. వచ్చినప్పుడు అత్తగారు, అమ్మ పొద్దున్న వంటంతా మధ్యాహ్నం వంటంతా నేను వండేస్తాను, మామగారికి వారికి కూరపప్పు పులుసు అవి చేస్తాను, నువ్వు పైపని చేసుకో, సాయంకాలం పెద్ద ఎక్కువ వంట ఉండదు, నాకు మీ మామగారికి కొంచెం ఉప్పుడు పిండిను, నువ్వు కొంచెం కొద్దిగా చిన్న తవడి గిన్నెతోటి అత్తిసలు వేసుకుని నువ్వు మీ ఆయన తినండి, సాయంకాలం వంట నీది, మధ్యాహ్నం వంట నాది అని అత్తగారు ఆమెకి బోధిస్తున్నారు. అయితే సాయంకాలం నేనేం చేయాలండి అని అడిగింది ఆమె. కొత్త కోడలు అనుభవం తక్కువ, బీటెక్ పాస్ అయి వచ్చింది, బీటెక్ పాస్ అయిందంటే ఇంకా అమ్మాయి యూ వెయిట్ అండ్ సీ. బీటెక్ హోమ్ సైన్స్ అయితే కొంతవరకు పర్వాలేదు. ఒకసారి పూజ్య స్వామీజీ నేను అడిగారు, బీటెక్ హోమ్ సైన్స్ అయితే పర్వాలేదు కదా అని. బీటెక్ హోమ్ సైన్స్ అని ఒకటి ఉంది, ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ హోమ్ సైన్స్ ఏనా అది, అలాంటిది ఉందని కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. ఉంది హోమ్ సైన్స్ అని. బీటెక్ హోమ్ సైన్స్ అంటే స్వామీజీ చెప్పారు, వంట వండడం కాదు అది, ఉంటే కట్టెలను బిగించడం, సోఫాలు గుండ్రంగా పెట్టడం, టీపాయిని జాగ్రత్తగా పెట్టడం, ఆ టీపాయి మీద ఫ్లవర్ వేజులు అమర్చడం, ఇది హోమ్ సైన్స్ అంటే. వంట ఏముండదు దాంట్లో. ఎనీవే, ఈ అమ్మాయి అడిగింది నన్ను ఏం చేయమంటారు. అప్పుడు అత్తగారు మొదటి రోజు కొంచెం జాగ్రత్తగా చెప్తే అర్థం చేసుకుంటుందని అత్తగారు చెప్పారు, చూడు పొయ్యి వెలిగించు, గిన్నె గిన్నెలో సగం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు, ముత్తు ముందు గిన్నె పెట్టి ముందు పోయకూడదు, ఆలస్యం అయితే ఆ గిన్నె మాడిపోతుంది. కాబట్టి గిన్నెలో సగం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు, నీళ్లు బాగా మరిగినప్పుడు బియ్యం పొయ్యి, కడిగిన బియ్యం దాంట్లో పోసుకో, ఆ తర్వాత అది బాగా ఉడికిపోయిన తర్వాత చూసుకుని దింపేసేయి, తర్వాత పెనం పెట్టి కూర వండేసి అది కూడా పక్కన దింపేసి పెట్టుకో, మూత వేసుకో, అప్పుడు పొయ్యిలో నిప్పుల్ని ఆర్పేసేయి అని చెప్పింది అత్తగారు. అంటే ఆ కోడలు అంటుంది, పొయ్యిలో నిప్పులు ఆర్పేసి మాటకు ఆర్పేసేదానికి అసలు వెలిగించడం ఎందుకు, ఎలాగూ నిప్పులు ఆర్పేసి నిప్పులే కదా వెలిగించడం ఎందుకు అని. అంటే ఏం చెప్తారు, సో కర్మఫల త్యాగము చేయరా అంటే కర్మే మానేస్తే పోతుంది కదా అంటాడు వీడు, అలా చేయకూడదు. పొయ్యి వెలిగించాలి, వంట వండాలి, అప్పుడు నిప్పులు ఆర్పేయాలి. అలాగే కర్మ చేయాలి, చక్కగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, కర్మఫలాన్ని విడిచిపెట్టేయాలి. దృష్టాంతం, పొసిగిందో పొసగలేదో, ఒకప్పుడు పొసుగుతుంది ఒకప్పుడు పొసగదు, ఏదో కొద్ది దూరంలో పొసిగితే సరిపడుతుంది మంచిది. సో ఎస్తు కర్మఫల త్యాగి, దానికే కర్మయోగము అని పేరు. కర్మఫలాన్ని ఎప్పుడైతే త్యాగం చేస్తాడో వాడే త్యాగి అని శ్రీకృష్ణుడు ఒక బిరుదాన్ని ఇస్తున్నాడు. త్యాగి అని ఒక బిరుదం. ఎవడికి ఎవడంటే త్యాగి, ఇల్లు వాకిలి వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్నవాడు త్యాగ ఏమో తెలియదు, యు నెవర్ నో. త్యాగ అవ్వచ్చు కాకపోవచ్చు, కాదండి ఇంట్లోనే ఉన్నాడు, కేవలము నిత్యకర్మానుష్ఠానం చేస్తాడు, ఆ చేసింది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు తప్ప ఏ రకమైన కర్మఫలాసక్తి లేకుండా ఉన్నాడు. వీడి మాట ఏమిటి, వాడైతే ఖచ్చితమైన త్యాగి, త్యాగి త్యభిధీయతే. మంచి శ్లోకం, దాంట్లో కర్మయోగము కూడా బాగా మనకి వివరణకి వచ్చేసింది. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఇంకోసారి అనుకున్నాము. తర్వాత శ్లోకం, ఇంకా ఈ కర్మ కర్మకి సంబంధించిన శ్లోకాలు ఇంకా ఉన్నాయి, ఇంకా అప్పుడే పూర్తవలేదు టాపిక్. కర్మఫల త్యాగము అనే టాపిక్ పూర్తయింది. ఇప్పుడు ఇంకా కర్తృత్వము అనే టాపిక్లోకి వస్తున్నాం. అయితే కర్తృత్వాన్ని గురించి చెప్పే ముందు కర్మఫలం గురించే ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఆ శ్లోకంతో కర్మఫలం యొక్క మీమాంస పూర్తవుతుంది, 12 శ్లోకంతో. అప్పుడు అయిపోయింది అనుకున్నాను, ఇంకా ఒక శ్లోకం ఉంది, ఆ తర్వాత కర్తృత్వ మీమాంస ఆరంభమవుతుంది. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. మీరు కర్మఫలాన్ని విడిచిపెడుతున్నారు కదా, విడిచిపెట్టాలి కదా. అసలు ఈ కర్మఫలము యొక్క స్వరూప స్వభావములు ఎట్టివి అని ఒక శంకర్
కలగడం. మనం వదిలిపెట్టాల్సింది అసలు ఏమిటో తెలుసుకుంటే వదిలిపెట్టడం సరళంగా ఉంటుంది. కర్మఫలము మూడు రకములు, త్రివిధం కర్మణ ఫలం. ఈ మీమాంస జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే భవిష్యత్తులో సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయో అని బెంగ పెట్టుకోవడం, సుఖం వస్తుందో రాదో అని బెంగ, దుఃఖం వచ్చి పడిపోతుందేమో అని బెంగ, వాటి గురించి ఏవేవో ఊహలు అపోహలు ఊహాపోహలు, ఇవన్నీ వీటి ఈ బరువు చాలా మటుక్కి తగ్గుతుంది. ఈ మీమాంస యొక్క ప్రయోజనం అది. ఇది ఒక్క శ్లోకమే కాదు, మొత్తం మీమాంస. సో కర్మఫలము మూడు రకములుగా ఉంటుంది. ఏమిటది? అనిష్టము, ఇష్టము, మిశ్రము. అనిష్టము అంటే మనకి ప్రతికూలమైన కర్మఫలము, ప్రతికూలమైన కర్మఫలం. ఇప్పుడు పరీక్ష రాశాడు అనుకోండి, ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అది ఫలం, ఆ ఫలం వాడికి వచ్చిందిగా, అది దుఃఖము అనబడుతుంది, అది వీడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ ఫలము ఏమిటది? అనిష్టము. అది కూడా కర్మఫలమే. కర్మను బట్టే పాస్ అవడము ఫెయిల్ అవడము ఉంటుంది. ఏ ఆ కర్మ అంటే పూర్వజన్మ దాకా వెళ్ళిపోక్కర్లేదు, ఆ సంవత్సరంలో వాడు చేసిన కర్మను బట్టి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా కూడా ఉంటుంది. ఒకప్పుడు బాగా కష్టపడి పాస్ అవ్వాల్సిన వాడు కూడా ఫెయిల్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, అప్పుడు వీడి ప్రాచీన సంస్కారం ఏదో అడ్డుపడింది, ప్రారంభం బాగులేదని మనం సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అనేక రకాలుగా ఉంటుంది కర్మఫలము, ఇలా ఉంటుందని ఇదమిత్తంగా చెప్పాల్సిందేమీ కాదు. మొత్తానికి అనిష్టమైన కర్మఫలము ఇష్టము కానిది అని, అనిష్టము. తెలుగులో అయిష్టం అంటారు, తెలుగులో అలా అంటారు. ఇష్టము అయిష్టము, మీకు వంకాయ కూర ఇష్టమే అయిష్టమే, కాకరకాయ కూర అయిష్టం, మొత్తానికి ఇష్టము అయిష్టము అంటారు. తెలుగులో అలా అంటారు, సంస్కృతంలో అలా అంటారు. అలా అనకూడదు. సంస్కృతం దగ్గర వచ్చేవాడు కొంచెం గ్రామరు ఇవేవి ఉంటాయి, తెలుగు మనం మాట్లాడుకునే భాష కాబట్టి ఎలా అయినా నడిచిపోతుంది. సో సంస్కృతం దగ్గరకు వచ్చేప్పటికీ ఇష్టం ఈ అచ్చు కనుక దానికి ముందు నై పెడితే అన్న వస్తుంది, అనిష్టం అవుతుంది. అనిష్టం ఇష్టం, అనిష్టం అంటే ఇష్టము కానిది. దుఃఖం వచ్చిందనుకోండి, అది ఎవరికి ఇష్టం? దుఃఖం ఎవరికి ఇష్టపడతాడు? కాబట్టి అది అనిష్టము. ఇష్టము సుఖం ఏదైనా వచ్చిందనుకోండి, అది ఇష్టమైన కర్మఫలము. ఇంకొకటి మిశ్రము. మిశ్రము అంటే 50-50. ఈ 50-50 అని కమర్షియల్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది టీవీలో, 50-50 అంటాడు, అది 50-50, అది మిశ్రము. మూడు రకముల కర్మఫలములు ఉన్నాయి. వాస్తవంలో మీకు దీని రహస్యం ఏమంటే, కర్మఫలం ఏదైనా మిశ్రంగానే ఉంటుంది, అనిష్టము మిశ్రంగానే ఉంటుంది, ఇష్టము మిశ్రంగానే ఉంటుంది, మిశ్రము మిశ్రంగానే ఉంటుంది. అంచేతనే కర్మఫలం అనుభవించేవాడు ప్రతివాడు మిశ్రాయే, మిశ్రాలు ఉంటారు. నార్త్ ఇండియాలో మిశ్రాలు ఒకడు ఉంటాడు, మిశ్రాలు ఇంటి పేరు అలా ఉంటుంది. సో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ మిశ్రా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన డాక్టర్ మిశ్రా, ఆయన మిశ్రా, ఆయన మిశ్రా ఎక్కర్లేదు, మనందరం మిశ్రాలవే, మానవులందరూ మిశ్రాలే. ఎందుకంటే అనిష్టమైన మిశ్రమే, ఇష్టమైన మిశ్రమే. మిశ్రం అంటే 50-50 అని అర్థం, కాంబినేషన్. మిశ్రమైన మిశ్రమే. మరి అలా అంటున్నారేమిటి, అనిష్టము ఇష్టము మిశ్రము? చూడండి, కర్మఫలం ఏదైనా ఇష్ట కర్మఫలమునందు కూడా, అంటే ఇష్టమైన కర్మఫలమునందు కూడా కొంత అనిష్టము ఉంటుంది, కొంత శాతం అనిష్టం ఉంటుంది. అనిష్టమైన కర్మఫలమునందు కూడా కొంత శాతం ఇష్టం ఉంటుంది. 100% ఇష్టము, 100% అనిష్టము అనేది లేదు. ఇప్పుడు బ్రహ్మచారి పెళ్లి చేసుకున్నాడు, అది ఆ కర్మఫలాన్ని ఇష్టం అంటారా అనిష్టం అంటారా? ఇష్టము అంటారు. కానీ దాంట్లో ఒప్పిసినంత అనిష్టం కూడా ఉంటుందేమో ఎప్పుడైనా ఆలోచించారా? ఉంటుంది, ఇష్టమే. పూర్వానికి సామెత ఒకటి ఉంది, పాల కోసం రాయిని మోసాడు అని. పాలు ఇష్టం, రాయి ఇష్టం కాదు, కానీ ఆ పాలు కావాలి కనుక రాతిని కూడా మోస్తాడు. పాల కోసం రాయిని మోసాడంటే తెలుసా, కావడి, కావడి వేసుకుని వెళ్ళేప్పుడు
పాల మోసుకుని పట్టుకెళ్ళడం వీడికి ఇష్టం, రాయిని మోయడం వీడికి ఇష్టం ఉండదు, కానీ పాల కోసం రాత్రి మోస్తాడు. ఆ విధంగా అనిష్టమైన కర్మఫలమునందు ఎత్కించితే ఇష్టం ఉంటుంది, ఇష్టమైన కర్మఫలమునందు ఏదో కొంత అనిష్టం కూడా ఉంటుంది. కానీ అనిష్ట కర్మఫలమునందు ప్రధానంగా అనిష్టం ఉంటుంది, ఇష్టం చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి దానికి అనిష్టము అని పేరు. ఇష్టకర్మ ఫలమునందు ఇష్టం ప్రధానంగా ఉంటుంది, అనిష్టం కూడా ఉపసరంతో ఉంటుంది, దానికి ఇష్టకర్మ ఫలము అని పేరు. ఒకటి రెండింట్లో ఏది ప్రధానము చెప్పలేనట్టుగా ఉంటుంది, 50-50 ఉంటుంది, అది మిశ్రము అని ఈ మూడు రకముల కర్మఫలములు ఉన్నాయి. ఈ కర్మఫలములు ఎవళ్ళకు వస్తాయి? కర్మఫల త్యాగం చేసిన వాడికి వస్తాయా? రావు. ఎందుకని? కర్మఫల త్యాగం చేసిన వాడు అక్కడ ఆగిపోడు. కర్మఫల త్యాగము అనే ఒక అడుగు ముందుకు వేసినవాడు అంటే కర్మయోగి, వాడు ఆ అడుగుతో ఆగిపోడు, వాడు ముందుకు వెళ్ళిపోతాడు, కర్తృత్వం జారిపోతుంది, నైష్కర్మ్యంలోకి వెళ్ళిపోతాడు. ఒక్క అడుగు కర్మఫల త్యాగము, కర్తృత్వ త్యాగము, నైష్కర్మ్యము. కర్మఫల త్యాగం చేసిన వాడికి నైష్కర్మ్యానికి మధ్యలో ఇంకొక అడుగు బాకీ ఉంది. ఆ అడుగు ఆలస్యం అవుతుందా? ఎదుగుపో ఆలస్యం అయినా పర్వాలేదు, ఆ అడుగు కూడా పడిపోతుంది, వీడు నైష్కర్మ్యంలోకి వెళ్ళిపోతాడు. అది ఒక హామీ, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఒక గ్యారంటీ. గ్యారంటీయా వారంటీయా? నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి. అర్జునుడు అడుగుతాడు, కర్మఫల త్యాగం చేయమంటావు నువ్వు, మధ్యలో ఇంకొకటి ఉంది కర్తృత్వం అని, అది సిద్ధిస్తే కానీ, కర్తృత్వ త్యాగం సిద్ధిస్తే కానీ నైష్కర్మ్యం సిద్ధించదు, నైష్కర్మ్యం సిద్ధిస్తే కానీ మోక్షం రాదు. వీడు తీరా కర్మఫల త్యాగం చేశాక ఫలాలన్నింటినీ త్యాగం చేసి కూర్చున్నాడు, కర్తృత్వ త్యాగం సిద్ధించకపోతే ఇటు కర్మఫలము పొందినట్టు కాలేదు, అటు నైష్కర్మ్యము సిద్ధించలేదు, త్రిశంకు స్వర్గంలో ఉండిపోతాడు కదా వీడు అని అర్జునుడు అడుగుతాడు. ఉభయభ్రష్టుడు అవుతాడని, ఇటు కర్మఫలాన్ని వదిలిపెట్టుకున్నాడు, అటు నైష్కర్మ్యము దొరకలేదు, ఉభయభ్రష్టుడై ఉంటాడని. అది ఎలాగంటే, అమెరికా వెళ్దామని టికెట్ కొనుక్కుని హైదరాబాద్లో విమానం ఎక్కితే దుబాయ్లో దింపాక అమెరికా విమానం ఇంకా క్యాన్సిల్ అయింది, ప్రస్తుతానికి అది లేదని చెప్పాడు. అప్పుడు మీరు ఇటు ఇండియాలో ఉన్నట్టు కాలేదు, అటు అమెరికా ఉన్నట్టు కాలేదు, మధ్యలో దుబాయ్కి త్రిశంకు స్వర్గం అని పేరు ఉంది. అలాగా మొన్న నేను దుబాయ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, దీనికి త్రిశంకు స్వర్గం అని పేరండి, అటు అమెరికాను కాదు, ఇది అంత డెవలప్డ్ కాదు, ఇటు ఇండియా అంత మరీ అధ్వాన్నము కాదు, ఇది మధ్యలో త్రిశంకు స్వర్గంలాగా ఉంటుందని చెప్పారు వాళ్ళు. నిజమే అనిపించింది నాకు. ఎనీవే, కాబట్టి ఇలాగే త్రిశంకు స్వర్గంలాగా ఉండిపోతాడేమో వీడు అని అర్జునుడి ప్రశ్న. దానికి శ్రీకృష్ణుని సమాధానం ఏమిటంటే, నో నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి. కర్మఫలత్యాగము అనే కళ్యాణ కార్యాన్ని, కళ్యాణాన్ని, సాధనను వీడు చేసినాడు కనుక వీడు ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. కొంచెం తోటో ఆలస్యం అయితే అవ్వచ్చు, తప్పనిసరిగా వీడు నైష్కర్మ్యాన్ని అంటే జీవన్ముక్తిని పొంది తీరుతాడు. కాబట్టి సన్యాసినాం క్వచిత్ నా, ఈ కర్మఫలం అనేది ఎవళ్ళకు ఉంటుంది? త్యాగము తెలియని వాళ్ళకి ఉంటుంది. భవతి అత్యాగినాం, త్యాగము తెలియని వాళ్ళకి ఈ కర్మఫలము ఉంటుంది. అసలు కర్మఫలము త్రివిధము, దాని గురించి భాష్యకారులు ఇక్కడ నాలుగు మాటలు రాశారు. శ్రీకృష్ణుడు త్రివిధం అని సరళంగా చెప్పిన దాని మీద ఉన్న ఒకే వాక్యం భాష్యం, నాలుగు సమాస పదాలు చాలా అందంగా ఉన్నాయి, అవి మీకు వినిపిస్తా చూడండి. కర్మఫలం అంటే ధర్మాధర్మ లక్షణస్య కర్మణ ఫలం. ధర్మం అవ్వచ్చు, అధర్మం అవ్వచ్చు. అధర్మము అంటే నిషిద్ధ కర్మలు, ధర్మము అంటే కామ్య కర్మలు. ఏమండి, కర్మఫల త్యాగము అనే కత్తెర వేస్తే నిషిద్ధ కర్మలు పోతాయి, కామ్యకర్మలు పోతాయి, అంటే ధర్మాధర్మముల ఫలమే లేకుండా అయిపోతుంది ఆ కత్తెరతోటి. కానీ వీడు ఆ కత్తిరి వేయలేదుగా,
భవతి అత్యాగినాం. వీడు త్యాగి కాదు, కర్మఫల త్యాగం చేసిన వాడు కాదు. త్యాగి అంటే కర్మఫల త్యాగియే. ఎందుకని? ఎస్టు కర్మఫల త్యాగి స త్యాగి త్యభిధీయతే. కాబట్టి ఇక్కడ అదే త్యాగి గురించి మాట్లాడుతున్నాం. వీడు కర్మఫల త్యాగం చేయలేదు కాబట్టి వీడి కర్మరాశిలో కొంత అనిష్ట ఫలాన్ని ఇచ్చే అధర్మము ఉంటుంది, ఇష్టఫలాన్ని ఇచ్చే ధర్మము ఉంటుంది. ఆ రెండు ఉన్నప్పుడు మిశ్రము కూడా ఉంటుంది. ధర్మాధర్మంలో మిశ్రం ఉంటుంది. ఇప్పుడు ప్రతి కర్మలోనూ మిశ్రం ఉంటుంది. శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని కూడా చెప్పాడు. ఈ సందర్భంలో కొంచెం కర్మ నిరూపణం త్వరగా అయిపోతుంది పద్దెనిమిది. ఇంకా మళ్ళీ రాదుగా ఇది. రెండో అధ్యాయంలో ఏమన్నాడంటే రెండులోనో మూడులోనో సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్ని రివావృతాహ అన్నాడు. మంట పెడితే పొగ తప్పదు. మీకు పొగ అక్కర్లేదు, మంటే కావాలి. పొగ కోసం నిప్పు వెలిగిస్తారా? పొయ్యి వెలి పూర్వం వాళ్ళు పొయ్యి మీద వంట వండేవారు. పొయ్యి మీద వంట వండేటప్పుడు గిన్నెకి మట్టి తడిమట్టి వేసి అలాగ దానికి ఒక చిన్న లేయర్ ఆఫ్ తడిమట్టిని పెట్టి దాని మీద కొంత బూడిద చల్లి ఆ గిన్నెకి మంటకి మధ్యలో ఒక లేయరు వ్యవధానాన్ని ఏర్పరిచి అప్పుడు వంట వండేవారు. తెలుసా మీకు ఈ సంగతి? ఎందుకని అలా ఎందుకు చేస్తున్నారని నేను అడిగాను. పెరిమోహన్ నీకు తెలియదులే, పొగ వచ్చేసి అదంతా నల్లగా అయిపోకుండా ఉండడం కోసం అలా చేస్తున్నారు. కాబట్టి మంట పెడితే పొగ తప్పదు. అలాగే మీరు ధర్మకార్యం చేసినప్పుడు కూడా ఎంతో కొంత అధర్మము తప్పనిసరి అవుతుంది. అంచేతనే నేను మీకు అనిష్టంలో కొంత ఇష్టము, ఇష్టంలో కొంత అనిష్టము ఉంటుందని మనం చేశా. కాబట్టి వీడు కర్మఫల త్యాగము చేయలేదు కనుక, ఆ కత్తెర వీడు ఉపయోగించలేదు కనుక వీడి జీవితంలో పుణ్యకర్మలు ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి, మిశ్ర కర్మలు ఉంటాయి. అంచేతను అన్ని రకముల ఫలమును వీడు పొందుతాడు. ఆ ఫలం ఎలా ఉంటుందో తెలుసునండి. బాహ్య అనేక కారక వ్యాపార నిష్పన్నం. కర్మ ఫలము కర్మ నుంచి పుడుతుంది. కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది? నేను కర్తను, నేను కర్తను యజ్ఞం చేస్తాను. అంటే యజ్ఞం చేస్తాను అంటే ముందు ఋత్విక్కులు కావాలి, హోత కావాలి, హోమం చేసేవాడు ఉండాలి. సరే ఋత్విక్కులు ఏదో పోగేసి ముందు ఫోన్లో అవి చేసి వాళ్ళని ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు వ్రతం మీరు ఏదైనా కర్మ చేద్దామనుకుంటే పురోహితుడు కావాలి. యజ్ఞం అయితే కొంత ఎక్కువ మంది ఋత్విక్కులు అవసరం అవుతారు. ఋత్విక్కుల్ని వెతుక్కోవాలి. ఈ ఋత్విక్కులు సరైన వాడో కాదో అని మళ్ళీ మీకు అదో శంక ఉంటుంది. ఋత్విక్కులు ఇంకొకటి మీద పరాధీనం ఎప్పుడైతే పెట్టారో, ఇప్పుడు జపం మీరు చేసుకుంటే మీకు తెలుస్తూ ఉంటుంది సరిగ్గా చేసామా సరిగ్గా చేయలేదా, ఏదో నిన్న పొద్దున్న బాగా జరిగింది జపం ఈవేళ కాలేదు అనో లేకపోతే బాగా అయిందనో తెలుస్తూ ఉంటుంది. వాడికి ఎవరికో జపం చే కూలీ ఇచ్చి జపం చేయించే సందర్భంలో వాడు అతను ఏం చేశాడో ఏం చేయలేదో మీరు ఊహించడమే. అతను మీరు చూసిన టైంలో అప్పుడు దాకా జపం చేసి మీరు చూసిన టైంలోనే కళ్ళు ఊపి ఏదో పోతే సెల్ ఫోనో ఏదో మాట్లాడాడు అనుకోండి, మీకు గుండెలో రాయి పడుతుంది. ఏమని ఇతను అంత జపం ఇలాగే చేస్తున్నాడేమో, ఫలం వస్తుందో రాదో, పెట్టిన డబ్బుకి నష్టం అవుతుందేమో అని ఇదో బెంగా. ముందు అసలు ఈ కర్మఫలము కర్మపడాలంటే ఇదో 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 కొత్త ఫలంతో ఒకటి కొడుకు తెలుసుకున్నట్టు అవుతుంది. ఈ సంసారులు ఉన్నారు చూసారా, అంత తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళే కానీ ఇంకా హళ్ళు ఉండరు. సంసారంలో అలాగే ఉంటారు. అంటే ఆశ్చర్యం వేస్తుంది సంసారం యొక్క వాడు పడి పాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సంసారంలో అలాగే ఉంటారు. ఎవడో మహాకవి పద్యం కూడా రాశాడు సంస్కృత శ్లోకం, అది శ్లోకం నాకు గుర్తులేదు. సంసారంలో అలాగే ఉంటారు. కాబట్టి వీడు కర్మ చేయాలని మొదలు పెడతాడు. ఫలం కోసం చేస్తాడు కర్మ. దీనికోసం ఋత్విక్కు కావాలి, తర్వాత ఇక కారకములు కావాలి, నెయ్యి కావాలి. నెయ్యి అంటే గేదె నెయ్యి పనికిరాదు, ఆవు నెయ్యి కావాలి. సూపర్ బజార్లో మా హైదరాబాద్ సూపర్ బజార్లో గేదె నెయ్యి కొని దానికి కబేళా నుంచి తెచ్చిన యానిమల్ ఫ్యాట్ కలుపుతాడు. ఆ ఎల్లో కలరు, అది ఎల్లో కలర్లో ఉంటుంది, అది నుంచి వస్తుంది, అది యాన్యువల్ ఫ్యాట్. అది కలుపుతాడు, అది కలిపితే అది ఎల్లోగా ఉంటుంది. ఇదిగో ఆవు నెయ్యి అని పైన ఏమో ఆవు నెయ్యి అని లేబుల్ వేస్తాడు, లేబుల్ వేసి సీలు పెడతాడు. గేదె నెయ్యి కేజీ 10 రూపాయలు అయితే యూనిట్, ఆవు నెయ్యి కేజీ 20 రూపాయలకు అమ్ముతాడు.
సో దాని ధర డబుల్ అయిపోతుంది. మామూలుగా గేదె నెయ్యిలో కొంత తీసేసి ఈ ఫ్యాట్ కలుపుతాడు, ఇంకా అంతా లాభమే వాడికి. అది కొనుక్కొస్తాడు, కొనుక్కొచ్చి పెడతాడు. పెట్టి హోమం అంతా అయిపోయిన తర్వాత ఇది సరైన నెయ్యి కాదు అని తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? బాహ్య అనేక కారక నిష్పన్నం, ఈ బాహ్యమునందు ఉంటాయి కారకాలన్నీ. ఆ కర్మ చేయటానికి ఉపయోగించే సామగ్రి అంతా బాహ్యమునందు ఉంటుంది. అంచేతనే చేసే కర్మ నిత్య కర్మ అయితే ఈ సమస్యలే ఉండవు. నిత్యకర్మ చేసే పక్షంలో ఇప్పుడు హోమం చేయాలనుకోండి, నిత్యకర్మకి రెండే ఆహుతులు ఉంటాయి. అంటే స్వాహ సోమ స్వాహ అయిపోయిందంటే సాయంకాలం, సాయంకాలం అయితే పొద్దున్న అయితే రెండు అగ్నే స్వాహ పూష్ణే స్వాహ అయిపోయింది. ఆ రెండు ఆహుతులకు కావలసినటువంటి నెయ్యి అది మీ ఇంట్లోనే ఉంటుంది. దీనికోసం డబ్బాలు కొనక్కర్లా, డబ్బాలు కొన్నావు కల్తీ చేశారో అని ఈరో బెంగ ఇవన్నీ అక్కర్లా, ఆ నెయ్యి మీ ఇంట్లోనే ఉంటుంది. చాలా సరళంగా ఉంటుంది. నిత్యకర్మలో ఉన్నంత సుఖం ఫలము యొక్క అతిశయం. కామ్యకర్మలో ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నటికీ రాదు. ఈ కామ్యకర్మానుష్ఠానం చేసేవాళ్ళు ఇలాగ తంటాలు పడుతూనే ఉంటారు. బాహ్య అనేక కారక నిష్పన్నం సత్ అవిద్యాకృతం. నేను కర్తని, నేను భోక్తని. ఇప్పుడు కర్మ వీడు ఎందుకు చేస్తాడు? కర్త కనుక చేస్తాడు. ఎందుకోసం చేస్తాడు? ఫలం కోసం చేస్తాడు. ఫలం ఎందుకు? భోక్త కనుక. ఇదేనా అర్థం? కర్మ చేసేవాడు అలాగే చేస్తాడా? అహం కర్మ కరిష్యే, ఏదో ధన ప్రాప్త్యర్థం కర్మ కరిష్యే, భోగ ప్రాప్త్యర్థం కర్మ కరిష్యే. వీడు భోక్తయ్యి ఫలం కోసం కర్తయ్యి కర్మం చేస్తాడు. దీంట్లో సత్యం ఎంత మిథ్యంత? అంతా మిథ్యే, అవిద్యాకృతం. దాంట్లో సత్యం లేనే లేదు. ఆత్మస్వరూపము కర్త కాదు, భోక్త కాదు. తెలుసుకుంటే, తెలుసుకోకపోతే అజ్ఞానంలో ఏదైనా అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. అజ్ఞానానికి ఒక వ్యవస్థ ఉంటుంది, జ్ఞానానికి వ్యవస్థ ఉంటుంది. కానీ అజ్ఞానానికి వ్యవస్థ వెలుతురులో నాలుగు ఉన్నాయా ఐదు ఉన్నాయా తెలుస్తుంది, కానీ చీకటి పెట్టి ఎన్ని ఉన్నాయో చెప్పమంటే ఎన్నైనా ఉండొచ్చు, నాలుగు ఉండొచ్చు, నలభై ఉండొచ్చు. అంచేతనే ఎవరైనా కర్మ చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి మాటలు చెప్పొద్దన్నాడు శ్రీకృష్ణుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొద్దన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో కర్మ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ద్వైధీ భావంలో పడిపోతారు, సందేహంలో పడిపోతారు. తర్వాత వాళ్ళకి తాము చేస్తున్న శ్రద్ధగా చేస్తున్నది ఆ శ్రద్ధ దెబ్బతింటుంది. శ్రద్ధ రక్షింపబడితే వాడు రేపొద్దున్న ఆ శ్రద్ధని కర్మఫలత్యాగానికి వినియోగిస్తాడు. ఆ శ్రద్ధను కొద్దా చెడగొట్టి పెట్టారనుకోండి, వాడు జారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కర్మలు చేసుకుంటున్న చోటకి వెళ్ళి తగుదునమ్మా అంటూ వెళ్ళి మీకు నేను భగవద్గీత చెప్తాను అని చెప్పి పాఠం చెప్పకూడదు, భగవద్గీత చెప్పకూడదు. నాకు బాగా గుర్తు, ఒకసారి బందర్లో యజ్ఞం అయింది. నేను వేదం ఇటు వల్లిస్తూ ఉండేవాడిని, ఆ యజ్ఞం చూడడానికి బయలుదేరారు. భగవద్గీత భాష్యం చదువుతూ ఉండేవాడిని మా నాయనగారి దగ్గర. ఆయన ఉన్నారు, అరే నువ్వు అక్కడికి వెళ్ళి గీతా భాష్యం చెప్పావు సుమా, వాళ్ళు నిన్ను చెప్పమంటారు, నువ్వు ఏదో పెద్ద పండితుడు అనుకుని చెప్పమంటారు, వాళ్ళ యజ్ఞంలో వచ్చిన వాడిని అలా ఏదో చెప్పమంటారు, కొంచెం చెప్పేవాడిని చెప్పమంటారు అంటారు, వాళ్ళకి తెలుసు. అప్పుడు నువ్వు గీత చెప్పకూడదు సుమా, గీత మొదలుపెట్టావంటే అది ఎటు కాకుండా ఉంటుంది, అలా ఎన్నడూ చెప్పకూడదు. అంటే సరే నాకు అర్థం చేసుకో, నేను చెప్పను కానీ ఆయన హెచ్చరిక కరెక్ట్, అది అక్కడికి వెళ్ళి గీత మొదలెట్టకూడదు. ఎందుకంటే గీతలో ఫలత్యాగంతో ప్రారంభమవుతుంది గీత, అక్కడ చేస్తున్నదే ఫలం కోసం. కాబట్టి ఇదంతా అవిద్య అంటే వాళ్ళకి మతిపోతుంది. వాళ్ళకి ఏమిటో వీడు ఇలా చెప్తున్నది అవిద్యాకృతం. ఇవి ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇక్కడ వెనకాల రామకృష్ణ గురుదేవులు ఉన్నారు. సో కర్మయోగ వివేకానంద స్వామి వీళ్ళు ఆ సన్నిధిలో మీ వంటి యోగ్యులైన శ్రోతల ముందు భగవద్గీత భాష్యం, ఇది దాని సందర్భం. అవిద్యాకృతం పోలండి, అజ్ఞానమే అనుకోండి పోనీ ఆ ఫలం దక్కుతుంది కదా, పోనీ ఏదో అజ్ఞానంలోనే ఫలం మేము అనుభవిస్తూ ఉండే. ఇంద్రజాల మాయోపమం, శంకరులు అంటే ఏమిటనుకుంటున్నారు? భాష్యం అది చాలా నిష్కర్షగా ఉంటుంది. ఇంద్రజాల మాయోపమం,
ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చి సినిమా టికెట్ కొంటారు, పోనీ అక్కడ 2 గంటల సేపు సినిమా చూసి బయటపడతారు. బయటపడి మనల్ని మనం సంతోషపరుచుకోవాలి, మనం బాగా ఉంది సంతోషించానని మనల్ని మనం సంతోష తలపోటు వస్తుంది. 2 గంటలు చూడడం అయినప్పటికి తలపోటు వస్తుంది. ఆ రోజు సాయంకాలం ఇంక ఏ పని చేయడానికి వీడికి ఉత్సాహం ఉండదు. అలా నిరుత్సాహంగా ఉండి ఇంటికి వచ్చి 2 మెతుకులు తిని పడుకుని నిద్రపోతాడు. అదంతా కూడా ఆ సినిమాలో వీడు సినిమా చూసింది. సినిమా ఎలా ఉంది రాదంటే చాలా బాగుందని చెప్తాడు. అంతే తెలుసుకోడు, ఎందుకంటే బాగుంది ఉంటుంది, 50 రూపాయలు ఖర్చు పెట్టాం కాబట్టి బాగుంది ఉంటుందని ఒక మూర్ఖత్వంలో ఉండిపోతాడు మనిషి. నిజంగా మీకు ఈ కర్మఫలము వెంట పరుగులు తీసేవాళ్ళు, ఈ ఇంద్రజాలము, ఈ అజ్ఞానం, మాయ, ఇదంతా కూడా మాయ అంటే అవిద్య, ఈ అవిద్య వెంట పరుగులు తీసేవాళ్ళు, మేము అజ్ఞానంలో ఉన్నాము, ఇది అవిద్య, మనం అవిద్య గుప్పిట్లో ఉన్నాము, మనం అనుభవించేదంతా కూడా ఇదంతా కూడా ఇంద్రజాలము, పొలక్తి అంటే దాంట్లో సారం ఉన్నది కాదు అని అనుకుంటారా? అలా అనుకుంటారా? అలా అనుకుంటే ఇంకేముందండి, వాళ్ళు కృతార్థమైపోరు. అలా అనుకోరు, మనం చాలా ఘనకార్యం చేస్తున్నాము, మనం చాలా తెలివైన వాళ్ళము అనుకుంటూ ఉంటారు. ఈ సంసారం ఎటువంటి వాళ్ళు అంటే శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్పారు, వీళ్ళు ఒంటెల వంటి వాళ్ళు ఉన్నారు. ఒంటెలు చెప్పాను, ఇది ఒంటెలు ఎక్కడో చెప్పాను, ఎక్కడ చెప్పాను ఇంకొకటి చెప్పాను. ఒంటెలు ఆ ముళ్ళ పొదలు, ముళ్ళ మొక్కల యొక్క ఆకులు తింటాయి. చిన్న చిన్న ఆకులు ఉంటాయి ముళ్ళ చెట్టుకి. ముళ్ళు ఇంత పొడుగుంటున్నాయి, తుమ్మజం ముళ్ళు ఎంత ఉంటుంది, ఇంత పొడుగుంటుంది. ఆకు ఎంత ఉంటుంది, పిసర్ ఎంత ఉంటుంది. ఎన్ని ఆకులు తింటే కడుపుని నేను అని చేత అలా తింటూ ఉంటుందని తినడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా ముళ్ళు పొడుచుకుంటాయి, పెదవులకి రక్తం కారుతుంది, పుండు అయిపోతుంది. ఇంకా తినలేదు అది, ఆ నొప్పి తట్టుకోలేక తినడం మానేసి వెళ్ళో చోట కూర్చుంటుంది కొంచెంసేపు. 1 గంట అయ్యేపటికి ఆ రక్తం గడ్డ కడుతుంది, ఆ పుండు కొంచెం నొప్పి తగ్గుతుంది, మళ్ళీ తినడం ప్రారంభిస్తుంది. సంసారంలో అటువంటి వారు దాన్ని దుఃఖాన్ని ఆ కర్మఫలం కోసం కర్మలు చేస్తూ ఉంటారు. పుట్టడు దుఃఖం వస్తుంది, ఆ దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు పరగడుపు సామెత, అదొక సామెత, ఎప్పటికప్పటికి పరిచిపోతూ ఉంటాడు వీడు. మనం ఈ సంసారంలో దుఃఖాన్ని పొందాము, ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాలనుకోడు, మళ్ళీ మొదలు పెడతాడు. మొన్నటి పొద్దున్న మళ్ళీ పునః ప్రారంభం. ఒంటెల వంటి వాళ్ళు శ్రీరామకృష్ణ గురుదేవులు సంసారం గురించి ఇంకో మాట చెప్పారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పాము కప్పలు ఎండింది, ఆ కప్ప కంఠాలకు అడ్డుపడింది, అది లోపలికి పోదు బయటికి ఉమ్మివేయలేదు. బయటికి ఉమ్మేద్దామంటే దానికి భ్రమ, అయ్యో మా ఆహారం దొరికిన ఆహారాన్ని బయటకు ఉమ్మేస్తే ఎలాగా దాన్ని పట్టుకోవాలి కదా అని పట్టుకుంటుంది. కొన్ని మింగచ్చు కదా అంటే మింగలేదు, కంఠానికి అడ్డం పడుతుంది. ఈ సంసారులు ఈ కర్మలతోటి కర్మఫలాలతోటి అలా కంఠానికి అడ్డుపడి అలాగా గిలగలాడుతూ ఉంటారు. సంసారం యొక్క లక్షణం అది, తెలుసుకోరు. పైగా దబాయిస్తారు, భేషజం చేస్తారు. అమ్మా ఎంత గొప్ప కర్మ, ఎంత గొప్ప కర్మఫలము అంటాడు పైకి. లోపలికి వెళ్ళి ఏటో ఒళ్ళు హోనం అయిపోయింది చెప్పేసి దుఃఖిస్తాడు. సంసారంలో అలాగే ఉంటారు. అంచేతనే సంసారులు ఈ కర్మలు కర్మఫలముల వెంట పరుగులు తీసే సంసారులు తేలు పుట్టిన దొంగల వంటి వారు అన్నారు మహాత్ములు. తేలు పుట్టిన దొంగ వారు పైకి ఎడవడానికి కూడా వీరుండదు. పూర్వానికి ఉగ్రోలు ఈ ప్రసంగం ఇలాగే ఉంటుందండి మీరు. సో ఇంద్రజాల మాయోపమం ఏమిటి, ఈ కర్మఫలాలు. ముగ్గురు నలుగురు ప్రయాణం చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం బలహారం చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత విశ్రాంతి కోసమని ఒక పాడుపడ్డ దేవాలయాన్ని ఆశ్రయిస్తారు. జీర్ణ దేవాలయాలు ఉంటే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి, అక్కడ నడుము వాళ్ళుస్తారు. ఒక గంట సేపు కొనుక్కు తీసి నిద్రలేచేప్పటికీ వాడు వాళ్ళలో ఒకడు ముందు నిద్రలేస్తారు, మిగతా వాళ్ళు ఇంకా గుర్తు పెడుతూ ఉంటారు. కొంచెం ఎండ తగ్గాక బయలుదేరి వెళ్ళాలన్నమాట. అక్కడ విఘ్నేశ్వరుడి పెద్ద పొట్ట, అది విఘ్నేశ్వరుడి బొమ్మ ఒకటి ఉంటుంది. పాడుపడ్డ దేవాలయం కదా, ఆ విఘ్నేశ్వరుడి ఒడ్డు ఉంటుంది, ఒడ్డు లోతుగా ఉంటుంది. వీడు చిన్నగా ఉండక ముందు నిద్రలేచిన వాడు వేరు ఆ బొడ్డులో పెడతాడు.
ఏమి పలే రేజర్ ఏమి ఉండదు, ఊరికే పెడతాడు, దాంట్లో చేలో ఒకటి ఉంటుంది అది పొడుస్తుంది. పొడిస్తే తేలు పొడితే చాలా నొప్పి కదండి, గమ్ములు వెనక్కి తీసుకుంటాడు. సంధ్యాదేన వేనకు ఒక నిద్ర లేచి అది ఏమిట్రా అంటాడు. అంటే వీడికి వేలు బొడ్లో వేలు పెట్టడం ఎందుకు, అలాంటి తెలుగు తక్కువ పని చేసినట్టుగా బయటపడిపోతుంది కదా, అందుకోసం ఇలా ఇలా అని అంటాడు. గులాబీల పరిమళం వస్తుందో ఇక్కడ అంటాడు. ఈ సంసారం చూసే కర్మలు కర్మఫలాలు అలాగే ఉంటాయి అంటాడు. గులాబీల పరిమళం వస్తుంది. అంతేగాని నేను పొరపాటు చేశాను, తెలివి తక్కువ వాడిని, దాని బొడ్లో వేలు పెట్టాను, ఆ తేలు కుట్టింది అని అండవు. నేను ఈ కర్మఫలముల వెంట పరుగులు తీసి పొరపడ్డాను రా బాబు, ఈ సంసారం ఇది యోగ్యమైంది కాదు అంటాడా అండవు. చాలా బాగుందండి అంటాడు, దబాయిస్తాడు. ఈ రెండో వాడు వీడు సంసారే కదా, ఆ పరిమళం వీడికి వచ్చేసింది మనకి రాలేదని మనం మాత్రం ఎందుకు నష్టపోవాలని వీడు పెడతాడు. పెడితే వాడి కుడుతుంది, కుడితే వెంటనే వాడికి తెలిసిపోతుంది, ఓహో ఇదే దీని సైతే దీని సగదేవడికి తెలిసిపోతుంది. ఈ లోపల వీడు నిద్రలేస్తాడు మూడో వాడు. అప్పుడైనా వీడు చెప్పచ్చు కదా, రే బొడ్లో వేలు పెట్టకరా, వీడు భ్రమ పెడుతున్నాడు, ఈ వేలు పెట్టడం అన్నది తెలివైన పని కాదు, ఇది అజ్ఞానం అనేది అని చెప్పచ్చుగా. చెప్పడం చెప్పకుండా అని గులాబీ అంటావు ఏమిట్రా, నీ మొహం మల్లెలు కదా అంటాడు. అంటే ఆ మూడో వాడు ఇది గులాబీలో మల్లెలో తేల్చుకున్న కోసం వాడు పెడతాడు కదా, మళ్ళీ వాడిని పొడుస్తుంది. ఈ సంసారం ఇలాగే ఉంటారు. వీళ్ళు వీళ్ళ కర్మలు వీళ్ళ కర్మఫలాలని చూస్తే మహాత్ములకి ఇదంతా అవిద్య అజ్ఞానము మాయా ఇది ఏమిదంతా అని ఆశ్చర్యపోతారు. అది సంగతి. ఆ కర్మఫలాలు త్యాగము, కర్మఫల త్యాగం చెయ్యని వాడికి పట్టే దుస్థితి ఇలాగే ఉంటుంది. దొరుకుతుంది కర్మ, కర్మఫలం వస్తుంది, కానీ ఇలాగే ఉంటుంది అది. ఇంద్రజాల మాయోపమం మహామోహకరం, ఒక పెద్ద వ్యామోహంలోకి వీడిని నెట్టేస్తుంది. ఏమిటి ఆ వ్యామోహము, ఈ కర్మఫలము మనకి చాలదు, ఇంకా కొంత కర్మఫలాన్ని మనం సంపాదించాలి, మరికొంత పుణ్యాన్ని సంపాదించాలి, ఇంకో కర్మం చేసి ఇంకో ఫలాన్ని సంపాదించాలి అనే ఒక పెద్ద మోహంలో పడిపోతాడు. ఆ మోహాన్ని వర్ణిస్తే కూడా బాగుండదు, కొంచెం వికారం అనిపిస్తుంది. ఎందుకంటే సమాజం ఆ మోహంలో నడిచిపోతున్నప్పుడు మనమేమో ఏదో గొప్ప తగుతున్నమ్మా అంటూ మోహాన్ని మరీ ఎక్కువ వర్ణించకూడదు. ఇంకే పైపైన చెప్పి ఉదయటమే. తర్వాత ఈ ఫలము, ఫలానికి నిర్వచనం ఇచ్చారు ఇక్కడ. ఈ ఫలము ఫల్గుతయా లయం గచ్చతి ఇది ఫలం, ఇది ఫల నిర్వచనం అంటున్నారు ఆయన. ఈ ఫలం వీడికి వస్తుంది, కర్మ చేస్తాడు ఫలం వస్తుంది. ఆ ఫలం ఎలా ఉంటుందంటే అదిగో ఫలం వచ్చింది అనుభవిస్తున్నాం అనుకునే లోపల అది హారతి కర్పూరంలాగా హరించిపోతుంది. అసలు దేవుడికి హారతి కర్పూరం అందుకే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే హారతి కర్పూరం ఇచ్చి తీరా అలాగ రెండుసార్లు ఇలా తిప్పి చూస్తే ఏముండదు అక్కడ, అది అంతా హరించిపోతుంది, ఏం శేషం మిగలదు. నువ్వు కర్మఫలాలని అపేక్షించి ఈశ్వరుని ఆరాధిస్తే నీ బతుకు ఇంతే సుమా అని చెప్పడం కోసం హారతి కర్పూరం ఇస్తా. వీడు కర్పూరం ఎంత ఎక్కువ వెలిగిస్తే అంత పుణ్యం అని వీడ బస్తాలు కర్పూరం వెలిగిస్తే మన దేవుడు ఐసైపోయి మనకి బుట్టెడు కర్మఫలాన్ని ఇచ్చేస్తాడని వీడు అనుకుంటాడు. ఏం చెప్పగలరు, మహామోహకరం. అజ్ఞానం అలాగే ఉంటుంది, చాలా చెమక్ చెమక్ అని ఉంటుంది. అజ్ఞానం చాలా బాగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, మహామోహకరం. సో చాలా చాలా గ్లిటర్ అంటారు, అంటే మెరిసిపోతూ ఉంటుంది. ఏమిటి అజ్ఞానం, జ్ఞానం అలా ఉండదు, జ్ఞానం సింపుల్గా ఉంటుంది. సో ఆ హారతి కర్పూరం దేవునికి ఇలా పెట్టేస్తే దాని చుట్టూ బోల్డ్ అంత వ్యవస్థ అల్లుకుని ఉంటుంది. జనరల్గా హారతి కర్పూరం అంటే ఆ పళ్ళెం ఇలా తీసుకెళ్తే డబ్బులు వస్తాయని అది కూడా దాంట్లో భాగంగా ఉంటుంది.
కొంత ధనాన్ని వసూలు చేయొచ్చు. ఎందుకంటే అన్నిటికీ ధనమైన దక్షిణాం తుభ్యమహం సంప్రదదే నమమ అన్నప్పుడు ధనం, హారతి కర్పూరం దగ్గర ధనం, తాంబూలం దగ్గర ప్రతిదానికి ధనమైన ఏదో ఒక ఒక వ్యవస్థంతో ఉండాలి కదా. ఏదో అలాగే ఉంటుంది, కొంత కామర్సు కూడా ఉంటుంది. ఈ కర్మఫల భాగంగా కొంత కామర్స్ ఉంటుంది. కామర్స్ లేదంటే మరి ఈ దేవాలయాలన్నీ ఎలా నడుస్తాయి? ఎంతో కొంత కామర్స్ మహామోహకరం. ఫలం వీడికి తీరా లభించాక అది అది వీడి అనుభవిస్తూ ఉండగానే హారతి కర్పూరంలో హరించిపోతుంది. పురూరవసుడు యజ్ఞం చేశాడు, ఋగ్వేదంలో వస్తుంది కథ, పురూరవస్ ఉర్వశీ సంవాదము వస్తుంది. దీన్నే భాగవతం ఏకాదశ స్కంధంలో ఐల గీత అనే పేరుతో వస్తుంది. ఐలుడు అంటే పురూరవసుడే, పురూరవసునకే ఐలుడు అని పేరు. ఇలా అనే ఆయన యొక్క పుత్రుడు ఆయన. ఆయన యజ్ఞం చేశాడు. దేనికోసం యజ్ఞం చేశాడు? ఊర్వశిని పొందాలని యజ్ఞం చేశాడు. ఊర్వశీనికి ఊర్వశి ఎందుకు అంటే ఏమైందంటే, ఆయన ఒక మేళా ఒకటి జరిగింది ఇక్కడ హర్యానా ప్రాంతంలో, ఎక్కడో కురుక్షేత్రం దగ్గర మేళా ఒకటి అయింది. ఆయన ఆ మేళాను చూద్దామని వెళ్ళాడు. పురూరవ చక్రవర్తి మహారాజు వెళ్తే ఆయనకు ఆ మేళాలో సడన్గా ఒక అత్యద్భుత సుందరి, మిస్ యూనివర్స్ కంటే కూడా ఎక్కువ సుందరంగా ఉండే ఒక దివ్య అతిలోక సుందరి అలా దూరంలో కనపడింది. కనపడి తీరా ఎవరని కొంచెం ముందుకు వెళ్ళేప్పుడు ఇంకా మాయమైపోయింది. వాకపు చేస్తాడు, ఎవరిని ఇక్కడ కనపడింది ఒక అతిలోక సుందరి ఎవరని వాకపు చేస్తాడు అంటే వాళ్ళు చెప్తారు, ఆమె భూలోకానికి చెందిన యువతి కాదయ్యా, ఆమె ఊర్వశి. ఈ మేళా అంటే ఆవిడ కూడా ఇంట్రెస్టు, ఈ మేళాలో పాల్గొనడానికి ఆ గంధర్వలోకం నుంచి వచ్చింది అని చెప్పారు. అంటే నేను ఆవిడని చూశాను, ప్రేమలో పడ్డాను, నేను ఆమెని లవ్ ఎట్ ఫస్ట్ సైట్, కాబట్టి ఇప్పుడు ఆమె నాకు కావాలి. ఎలాగా అంటే, ఏం పిచ్చివాడవా, ఏమి భూలోక యువతి కాదని చెప్తున్నాం కదా, గంధర్వలోక యువతి, భూ మనుషుల్ని గంధర్వలోక యువతి పెళ్ళాడదు, అసలు నీకు కనపడదా అది వెళ్ళవతరకని చెప్తారు. అంటే కాదు, దీనికి ఏదైనా ఉపాయం ఉండాలి అంటాడు. అంటే అలాంటి ఉపాయాలు ఆ అడవిలో పెద్ద ఋషి ఒకడు ఉన్నాడు, ఆయనకి తెలుస్తాయి, పో ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన ఏం వెళ్తాడు. ఆయన అంటాడు, నువ్వు యజ్ఞం చేస్తే నీకు ఆవిడ ప్రసన్నమై నిన్ను అనుగ్రహిస్తుంది. అనుగ్రహించడం అంటే ఇతనితో కాపురం చేస్తుంది, అదే అనుగ్రహం అని ఆయన సలహా చెప్తాడు. చెప్తే ఆయన యజ్ఞం చేస్తాడు. ఓ యజ్ఞం ఉంది, ఆ యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేస్తే ఊర్వశి ఆ యజ్ఞము కర్మఫలం కదా, మరి కర్మ కర్మఫలము, ఆ ఊర్వశి ఆమె ప్రత్యక్షమయ్యి, నేను యజ్ఞం యజ్ఞఫలం నువ్వు గొప్ప యజ్ఞం చేశావు, నేను ఆ యజ్ఞము చేత ఆకర్షింపబడి నీకు నేను ప్రియురాలుగా అగుచున్నాను, ఇవాళ నుంచి నీకు నేను ప్రియురాలిని అంటున్నాయి. అంటే ఈయన అబ్బా ఎంత గొప్ప కర్మఫలము, కర్మ కర్మఫలము ఎంత మహాద్భుతంగా ఉన్నది అని ఆమెతో కలిసి చాలా ఉల్లాసంగా హనీమూన్ కింద నడిచిపోతూ ఉంటుంది జీవితం. హనీమూన్ ఎంత ఉంటుంది హనీమూను? డబ్బులు కొద్దిగా ఉంటే 3 రోజులు ఉంటుంది, ఇంకో కొంచెం ఎక్కువ ఉంటే 1 వారం రోజులు ఉంటుంది. మామగారు ఇచ్చి డబ్బులు బట్టి ఉంటుంది మూట హనీమూన్. వారం అయ్యేప్పటికి పూర్తవుతుంది హనీమూను. సరే ఈ ఊర్వశితో హనీమూన్ నడిచిపోతూ ఉంటుంది. మంత్రులకి రాజ్యాన్ని అప్పచెప్పేసి ఈయన ఊర్వశితో హనీమూన్కి వెళ్తాడు. ఆ హనీమూన్లో ఊటీకో ఎక్కడికో ఊటీకో డార్జిలింగ్కో వెళ్ళి అక్కడ ఉంటాడు. ఓ హోటల్లో ఒక భవంతిలో ఉంటాడు మహారాజుగా. సరిగ్గా రాత్రి 11 అయ్యేప్పటికి ఊర్వశి లేచి నిలబడుతుంది. ఏమిటి అలా లేచి నిలబడ్డావు ఏమిటి అంటాడు. వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవడం ఏమిటి ఇలాగా అంటే, నీ కర్మఫలం పూర్తయిందయ్యా, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. వెళ్ళిపోతున్నానంటే అలా ఎలా వెళ్ళిపోతావు అంటో, ఆవిడ ముందు వెళ్తుంటే వెనకాల పరిగెత్తుతాడు చీకట్లో. ఆవిడ దేవతాస్త్రీ, అలా 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 మేఘాల్లోకి వెళ్ళిపోయి గంధర్వలోకానికి వెళ్ళిపోతుంది. ఇతను పరిగెత్తి పరిగెత్తి ముళ్ళ తుప్పల్లో పడి ఆ ఒళ్ళంతా గాయం చేసుకుంటాడు. ఈ లోపల తెల్లారు. ఆ ముళ్ళ తుప్పల్లో ఎక్కడో పడుంటే ఎవరో సహాయం చేస్తే హోటల్ మళ్ళీ తన ప్రసాదానికి వచ్చి స్నానవధి చేసి వస్తాడు. అప్పుడు గొప్ప వైరాగ్యం కలుగుతుంది ఆయనకి, పురూరవసుడికి. ఆ వైరాగ్యంతో ఒక ఒక గీతాన్ని చెప్తాడు, తన భావాన్ని ప్రకటిస్తాడు.
దానికే ఐల గీతము అని పేరు. భాగవతం ఏకాదశ స్కంధంలో ఉంది, మీకు ఒప్పుకుంటే ఒకసారి చూడండి. ఈ కర్మఫలాలు ఇలా ఉంటాయి. అనుభవిస్తున్నంతసేపు హనీమూను, అది రంతా పూర్తయ్యేపటికి మూల తుప్పలు, దట్ ఈస్ ది కర్మఫల. దానికోసం నువ్వేమో ఈ కర్మలు చేస్తావా, కర్మఫల త్యాగం చేసి మోక్షాన్ని పో అక్కర్లే, నీకు నైష్కర్మ్యం సిద్ధిస్తుందంటే అది అక్కర్లేదు. ఈ మోహంతో ఇది ఈ వ్యామోహంతో కర్మల్ని కామ్యకర్మలు చేసినట్లయితే కర్మఫల త్యాగం చేయకుండా అత్యాగి వాడు పొందే ఫలము ఇలా ఉంటుంది. ఏది ఇష్టఫలం, ఇష్టఫలం ఇలా ఉంటుంది. ఇంకా అనిష్టఫలం మాట వేరే చెప్పాలండి, మిశ్రము అనిష్టఫలము దాని గురించి చెప్పిదే ఉంది. తర్వాత ఇంకొక మాట ఆ వాక్యంలో, ప్రత్యగాత్మోపసర్పీవ. ఈ మహావ్యామోహం అన్నారే, మహామోహకరం. ఏమిటి ఆ వ్యామోహం అంటే, ఈ కర్మఫలము ఆత్మకు సంబంధము గలదిగా భాషిస్తుంది, అదే వ్యామోహం. కర్మ ఆత్మతో సంబంధము గలదిగా భాషిస్తుంది, అదే వ్యామోహం. ఎందుకంటే ఆత్మస్వరూపము కర్త కాదు, భోక్త కాదు, కానీ ఫలం కోసం కర్మలు చేసేవాడికి తన స్వరూపము కర్త భోక్త వలె భాషిస్తుంది, అది పెద్ద దోషం. ఇప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదో అనుభవించవచ్చు, కానీ తన స్వరూపం గురించి గనుక వీడు తప్పు అభిప్రాయంలో పడ్డాడంటే వాడు సర్వాన్ని కోల్పోయిన వాడు అవుతాడు. డబ్బు పోతే ఏది పోలేదు, మళ్ళీ సంపాదించవచ్చు. సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం వస్తుంది పోతుంది, స్వరూపమే లేకుండా పోతే. ఇంగ్లీష్లో యు లూజ్ యువర్ సోల్ అంటారు. ఆత్మస్వరూపము నుండే వీడు అజ్ఞానం చేత దూరం అయిపోతే వాడు సర్వాన్ని కోల్పోయిన వాడు అవుతాడు. కాబట్టి కర్మఫలములను త్యాగము చేయుట అనే శ్రీకృష్ణుని యొక్క ఉపదేశమును తెలుసుకుని వీళ్ళు త్యాగిగా అవ్వాల్సి ఉంటుంది. ఎవడు త్యాగి కాడో వాడికి ఫలాలు అయితే దొరుకుతాయి, ఏమీ సందేహం లేదు. వాడు కోరిన ఫలాలు వాడికి దొరుకుతాయి, ఆ కర్మఫలానికి తగ్గట్టుగా దొరుకుతాయి. కర్మఫలాన్ని మించి దొరకవు, ఆ ఫలానికి తగ్గట్టుగా దొరుకుతాయి. అవే కావాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. చూడండి ఈ పాఠం ఎలా ఉంటుందో, లోకంలో ఏది సహజముగా స్వీకరింపబడుతుందో అది ఈ పాఠంలో అసహజము అజ్ఞానము అని మనం నిరూపిస్తాం. మనం ఏది సహజము అంటే కర్తృత్వ భోక్తృత్వ సంబంధము లేని నైష్కర్మ్యమే సహజయోగము అని ఏది సహజమని మనం అనుకుంటామో లోకంలో దానినే అసహజమని స్వీకరిస్తారు. కాబట్టి లోకదృష్టి శాస్త్ర దృష్టి చాలా విరుద్ధంగా ఉంటాయి. మంచిది, ఈ అత్యాగినాం త్యాగశీలు కాని వారికి ఇగో ఇలాగే ఈ కర్మఫలాలతో కొట్టుమిట్టులాడుతూ ఉంటారు. మరి కర్మఫల త్యాగి వాళ్ళ మాట ఏమిటి, నటు సన్యాసినాం క్వచిత్. ఇక్కడ సన్యాసినాం అంటే త్యాగినాం అని అర్థం, ఎందుకంటే కాంటెక్స్ట్ అది కదా. అందుకు ముందు శ్లోకంలో త్యాగిని డిఫైన్ చేసి త్యాగి కానివాడు ఇలా ఉంటాడు, కానైతే త్యాగి సన్యాసి ఇలా ఉంటాడు అని చెప్పినప్పుడు త్యాగి కానివాడు ఇలా ఉంటాడు కానీ సన్యాసి ఇలా ఉంటాడు అన్నప్పుడు ఆ సన్యాసి ఎవడవుతాడు, త్యాగి అవుతాడు. ఎవరన్నా ఆ వాక్య రచన చూస్తున్నారుగా. కాబట్టి సన్యాసి అంటే త్యాగి. త్యాగి అంటే ఏ స్థితిలో ఉన్న త్యాగి, ఆరంభస్థితి కర్మఫల త్యాగము అనే స్థితిలో ఉన్నవా త్యాగి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ మెట్టు కూడా ఎక్కేసి కర్తృత్వము కూడా జారిపోయి నైష్కర్మ్యంలో ఉన్న త్యాగి కావచ్చు. ఇద్దరు రెండు రకముల త్యాగులను క్రోడీకరిస్తూ సన్యాసి అనే పదాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించారు. కాబట్టి వాడు కర్మఫల త్యాగము చేసిన కర్త వాడు త్యాగి కావచ్చు, కర్మఫల త్యాగం చేసి కర్తృత్వం కూడా జారిపోయిన నైష్కర్మ్య సిద్ధిని పొందిన సన్యాసి కూడా కావచ్చు. వీళ్ళిద్దరికీ కూడా ఈ కర్మఫలముల జంజాటము ఉండదు. నటు సన్యాసినాం క్వచిత్. చాలా చక్కటి శ్లోకం. ఈ మీద బెల్లంకొండ వారు
చాలా విస్తృతమైన వ్యాఖ్యానాన్ని చేశారు. సన్యాసులకు ఈ ఫలము యొక్క జంజాటము ఉండదు అంటే ఎందుకుండదు అంటే, చూడండి, కర్మ ఎక్కడుంటుంది? ఇక్కడ రెండు ఉన్నాయి, ప్రకృతి, పురుషుడు. ప్రకృతి అంటే ప్రకృతి కార్యమైన దేహము మనస్సు, అది ప్రకృతి. పురుషుడు అంటే చైతన్యం, ఆత్మ చైతన్యం. రెండు ఉన్నాయి, ఆత్మ చైతన్యము, ప్రకృతి. కర్మ ప్రకృతి ఎందు ఉంటుంది, ఆత్మ చైతన్యంతో చైతన్యంలో ఉండనే ఉండదు. కర్మ ఫలము కూడా ప్రకృతి ఎందే ఉంటుంది, ఆత్మ చైతన్యంలో ఉండనే ఉండదు. కానీ అజ్ఞానం చేత ఈ కర్మ, ఈ కర్మ ఫలము ప్రకృతి ఎందు కాకుండా నాయందే, అంటే నా స్వరూపమునందే ఉన్నది అని అనిపిస్తుంది. అది అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది, ఏది లేదో అది ఉన్నట్లు భాషించుటయే అజ్ఞానం. అనగా అజ్ఞానం అంటే దాని లక్షణం అదండి, లేనిది ఉన్నట్టుగా భాషిస్తుంది. అతస్మ్యం తద్బుద్ధి అని దాని డెఫినేషను, అది కానిది అదిగా భాషిస్తుంది. ఇప్పుడు కాబట్టి ఈ స్వరూపమునందు ఈ కర్మఫలము లేదు, కర్మ కూడా లేదు. ఇంకొక సలహా ఉంది, భాగవతంలో వస్తుంది, కర్మఫలమును అపేక్షించి కర్మలు చేయుట తెలివి తక్కువ. అత్యాగి అంటున్నాం కదా, కర్మఫలమును అపేక్షించి కర్మలు చేయుట తెలివైన పని కాదు. కర్మఫల త్యాగము చేసి కర్మలను చేయుటయే తెలివైన దారి, మార్గము. ఈ విషయాన్ని భాగవతంలో ప్రహ్లాదుడు చాలా చక్కగా చెప్పాడు. ఆయన అంటాడు, సుఖమైంద్రియకం రాజన్ స్వర్గే నరక ఏవచ దేహినాం యద్యథా దుఃఖం తస్మాన్ నేచ్ఛేత తద్బుధః అని ఒక శ్లోకం ఉంటుంది. సో చూడండి, కర్మఫలము అంటే ఏమిటది? ఇంద్రియ సుఖము. ఇంద్రియ సుఖమే, చక్కగా చూడడానికి అందంగా ఉండేది చూస్తే ఇంద్రియ సుఖము, వినడానికి మధురమైనది వింటే ఇంద్రియ సుఖము, తినడానికి రుచ్యమైనది తింటే ఇంద్రియ సుఖము, ముక్కుగా ఉల్లాసంగా ఉండే గంధాన్ని ఆఘ్రానిస్తే ఇంద్రియ సుఖము. అంతే, అలా అలాగే ఉంటుంది కర్మఫలం. అందుకంటే మహాభాగ్యం ఏం లేదు, ఇంత ఎంత పడితే. ఈ ఇంద్రియ సుఖము స్వర్గంలోనూ ఉంటుంది, నరకంలో కూడా ఉంటుంది అన్నాడు. దీనికోసం స్వర్గమే అక్కర్లేదే, ఆ మాత్రం ఇంద్రియ సుఖం నరకంలో కూడా ఉంటుంది. అది ఎలాగంటే, ఇప్పుడు నరకంలో పొద్దున్నుంచి సాయంకాలం దాకా వీళ్ళ చేత యాతనలు అనుభవింపజేస్తారు నరకంలో. అయితే ఈ యాతనలు అనుభవింపజేసే కింకర్లు ఉంటారు కదా, వాళ్ళు షిఫ్ట్ డ్యూటీల మీద పనిచేస్తారు కింకర్లు. కాబట్టి ఈ ఈ 8 అవర్స్ కింకర్లు వెళ్ళిపోయి కొత్త 8 అవర్స్ కింకర్లు వచ్చే లోపల మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఈ పాపజీవులందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు విశ్రాంతిగా. అయిపోయింది ఆ మాత్రం సుఖం, దీనికోసం స్వర్గమే, స్వర్గంలో వాళ్ళు చేసి గలకాసే ఉంది అదే. తర్వాత ఈ షిఫ్ట్ డ్యూటీ చేసి 8 అవర్స్లో వాళ్ళు కాఫీలు టీలు తాగే టైం ఉంటుంది, కాఫీ టైము, టీ టైము, లంచ్ టైము ఇలాంటివి ఉంటాయి. గవర్నమెంట్ డ్యూటీ చేసినట్టు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ డ్యూటీ. వాళ్ళకు కూడా విశ్రాంతి కొంత అవసరం ఉంటుంది, కాఫీ తాగి వస్తాడు ఈ లోపల, వీడిని హింస పెట్టింది మానేసిపోయి కాఫీ తాగి వస్తాడు. అప్పుడు వీడు ఇంతదాకా పెట్టిన హింస ఎలాగో పెట్టావు, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, చేవయ్యా నీ డ్యూటీ, నీతో పాటు ఒకసారి అంత కాఫీ నేను తాగుతాను అంటే సరే తాగని వీడి చేత తాగిపిస్తాడు, అప్పుడు వీడికి సుఖమే. కాబట్టి ఇంద్రియ సుఖము స్వర్గంలోనే అక్కర్లా, నరకంలోనూ ఉంటుంది. ఇంద్రియ దుఃఖము నరకంలోనే కాదు, స్వర్గంలోనూ ఉంటుంది. స్వర్గంలో వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో, ఎప్పుడు కంటిన్యూస్ పార్టీ నడుస్తూ ఉంటుంది స్వర్గంలో. కాబట్టి వీడు సోఫాలో కూర్చొని ఆ పార్టీ డ్యాన్స్ చూస్తూ ఉంటాడు. స్వర్గం అంటే అంతే కదా, మరి డ్యాన్స్ చూస్తూ ఉంటాడు, చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ లోపల ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చేప్పటికి అందరూ తక్కువని లేచి నిలబడతారు, వీడు ఈ డ్యాన్స్ మైకల్లో ఉండిపోయి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఇంద్రుడి యొక్క గాడ్స్ ఉంటారు చేతిలో బెత్తాలు పెట్టుకుని, వాడు ఆ బెత్తం పుచ్చుకుని వీడి నెత్తి మీద ఒక్కటి కొడతాడు. ఎందుకంటే ఇంద్రుడు వచ్చినప్పుడు నిలబడాలి కదా,
దాంతో వీడు పెద్ద దెబ్బ తగిలి మంటతో లేచి నిలబడతాడు. కాబట్టి ఈ మాత్రం దుఃఖం స్వర్గంలోనూ ఉంటుంది. ఇదంతా నేను ఏదో కల్పించి చెప్పేస్తున్నానని మీరు అనుకోద్దు. మీరు ఆ శ్లోకాలు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీకు శ్లోకాలు తెలియ శ్లోక సంస్కృతం అర్థం తెలియదు కాబట్టి మీరు ఒక రకంగా ధన్యులు. నేను చిన్నప్పటి నుంచి సంస్కృతాన్ని కొంపల సుబ్రహాస్ గారి దగ్గర తలకిందులుగా వల్లించి పెట్టాం కనుక శ్లోకం వాడు అంటూ ఉండగానే అలా అర్థం అలాగా అలా అర్థంలో ముఖంలాగా కనపడిపోతుంది. ఇదే అలా అనిపిస్తుంది. సుప్రభాతంలో ఓ పద్యం ఉంది, ఓ శ్లోకం సుప్రభాతంలో ఉంది, నాకు గుర్తులేదు. సో ఓ దేవా, ఇంద్రాది దేవతలందరూ నిన్ను చూద్దామని చెప్పేసి బయట వెయిట్ చేసి క్యూలో నిలబడి తోసేసుకుంటుంటే నీ గేటు దగ్గర కాపలా ఉన్నవాళ్ళు పేకబెత్తాలు గుచ్చుకుని వాళ్ళ నెత్తి మీద మొత్తేస్తున్నారయ్యా. వాళ్ళు అయ్యో అయ్యో అంటూ తలలు తడుముకుంటున్నారు. ఈ పాటికి నిద్ర లేచే టైం అయింది, నిద్రలే అని ఒక పద్యం ఉంటుంది వెంకటేశ్వర సుప్రభాతంలో. అయితే దీంట్లో ఉన్న పెద్ద సౌకర్యం ఏంటంటే ఆ సుప్రభాతం చదివి వాళ్ళు అదొక స్టైల్లో దాన్ని వల్లించేసి నేర్చకపోతారు. దానికి మీరు కూడా ఈ స్టైల్ బాగుంది అని మీరు వినేసేసి వినేవాళ్ళు వింటారు, చదివేవాళ్ళు చదువుతారు, మీరు కాఫీ టిఫిన్ మీరు పుచ్చుకుంటారు. దాంతో ఎవరికి దాంట్లో ఉన్నది ఏమీ తెలియదు కాబట్టి ఆలోచించాల్సిన సమస్య ఎవరికి ఉండదు. దాన్ని అర్థం తెలిసిపోయి ఆలోచించడం మొదలు పెడితే సో గడబిడైపోతుంది వ్యవహారం. కాబట్టి ఈ కథ అంతా ఎందుకు చెప్పారంటే వైకుంఠంలోనే ఇంద్రాదులకు దుఃఖం వచ్చినప్పుడు స్వర్గంలో మీరు పొందిన పుణ్యఫలం అది ఏమంత పుణ్యఫలం, దాంట్లో దుఃఖము సమ్మిళితమయ్యే ఉంటుంది. ఇలా చెప్తారు. ఎందుకు చెప్తారంటే కర్మఫలం ముందు వైరాగ్యం కోసం చెప్తారు. మొత్తానికి ఈ పాఠం పూర్తయ్యేప్పటికీ కర్మఫలం వద్దు బాబోయ్ అనాలి వాడు. అందుకోసం అలా చెప్తారు. అది పాఠం చెప్పే స్టైల్ అలా ఉంటుంది. ఎవర్ పీపుల్ లైక్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మంచిది. అక్కడికి కర్మఫలం మీమాంస పూర్తయిందండి. ఇంకా ఈ పైన కర్తృత్వ మీమాంస శ్లోకం అందాము. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం.